హాయ్ వివర్స్, వెల్కమ్ టు మెట్ప్లస్ వన్ టీవీ. సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంటే కంటికున్న ప్రాముఖ్యత అది. సో కంటికి సంబంధించి మనం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది నాకు స్పెట్స్కి సంబంధించి, కంటికి సంబంధించి చాలా విషయాలు తెలుసు అనుకుంటారు. నేను అలానే అనుకున్నాను. కానీ ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు కూడా తెలియని ఎన్నో విషయాలు చాలా ఆసక్తిగా అనిపించాయి. ముఖ్యంగా వ్యూవర్స్, తల్లిదండ్రుల్లో ఒకరికి స్పెట్స్ ఉంటే వారి పిల్లలకి కూడా అద్దాలు వచ్చే అవకాశం దాదాపు 50%. సో ఈ విషయం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఇలాంటి కేసుల్లో ప్రారంభం నుంచి, అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచెల్లే మీ పిల్లల్ని ఆప్తమాలజీకి తీసుకెళ్లడం, రెగ్యులర్గా కంటి పరీక్షలు చేయించడం ఉత్తమం. ఎందుకంటే మనం ప్రారంభంలోనే వారికి పాయింట్ ఉందని తెలుసుకుంటే దాన్ని పెరగకుండా కూడా చేసే ఐ డ్రాప్స్ ఇప్పుడు వచ్చాయి. అదే రకంగా స్పెషల్ లెన్సులు కూడా వచ్చాయి. దాని ద్వారా మనం ఐసైటు భారీగా పెరగకుండా ఆపగలుగుతాం. సో అదే రకంగా వ్యూవర్స్, మనకు గ్లాసులు రిమూవ్ లేకుండా, అంటే కళ్ళద్దాలు తీసేయడానికి సరైన సమయం ఏంటి, ఎలాంటి ఆపరేషన్ చేయించుకుంటే మనకు చాలా ప్రభావవంతంగా సమర్థవంతంగా మనం కళ్ళద్దాలు లేకుండా ఉండగలుగుతాము. సో అదే రకంగా వ్యూవర్స్, రీడింగ్ గ్లాసెస్ లేకుండా కూడా మనం ఎలాంటి ఆపరేషన్స్ చేస్తున్నారు, క్యాటరాక్ట్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే రకంగా వ్యూవర్స్, మనం ఈ స్క్రీన్ టైం పెరుగుతున్నప్పుడు మనం 20-20-20 అనే ఒక ఫార్ములాని మనం పాటించడం ద్వారా కంటి మీద స్ట్రెయిన్ తగ్గించే అవకాశం ఉంటుంది. అదే రకంగా చీకట్లో మొబైల్ ఎందుకు చూడకూడదు, పిల్లలకి మొబైల్తో పోలిస్తే టీవీ ఎందుకు బెటర్ అనే అంశాన్ని మనం ఇంటర్వ్యూలో తెలుసుకోబోతున్నాం. అదే రకంగా వ్యూవర్స్, మన క్యారెట్, అదే రకంగా ఆకుకూరలు తినడం ద్వారా కంటి ఆరోగ్యం ఏ మేరకు మెరుగవుతుంది, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకు తీసుకొస్తున్నాను డాక్టర్ శ్రీలక్ష్మి నిమ్మగడ్డ గారిని. ఆమెను అడిగి కంటికి సంబంధించిన ఎన్నో విలువైన అంశాలను మనం ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. మేము గతంలో కూడా కలిసాము చాలాసార్లు. సో ముఖ్యంగా మీ గురించి తెలుసుకోవాలని మాకు, మా ప్రేక్షకులకి కొద్దిగా ఆసక్తిగా ఉంది. సో మీరు, నేను పుట్టకముందు అంటే 1982లో మీరు మెడిసిన్లోకి ఎంటర్ అయ్యారు. సో మీ బాల్యం, అదే రకంగా మీరు డాక్టర్ కావాలన్న ప్రేరణ ఎట్లా వచ్చింది మొదట, దాని గురించి మాట్లాడండి. యాక్చువల్లీ మా ఫాదరు అడ్వకేట్ అండి. ఆయన ఖమ్మం డిస్టిక్ పక్కన చిన్న విలేజ్, నాన్నగారిది. వాళ్ళ విలేజ్లో ఆయన ఫస్ట్ చదువుకున్న ఆయన. ఓకే. ఆయన నిజాం కాలేజీలో బీఏ చేసి మెడ్రాస్ లా కాలేజీ నుంచి లా చేశారు. వాళ్ళు ఎల్ఎల్బి అంటారు, మెడ్రాస్ లా బిఎల్ అంటారు, బిఏబిఎల్. సో ఆయన ఫస్ట్ అన్నమాట ఆ ఫ్యామిలీస్లోనే చదువుకొని విలేజ్లో ఒక ఎడ్యుకేషన్ పరంగా పైకి వచ్చి. సో ఖమ్మంలో కూడా ఆయన ఒక మంచి న్యాయవాది వృత్తిలో చాలా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, గవర్నమెంట్ లీడర్గా. మీరు బిలీవ్ చేయరు, ఆ రోజుల్లో లెటర్స్ కదా, నాన్నగారు పేరు రాస్తే ఇంటికి వచ్చేది లెటరు. ఓకే. ఇంకేం లేదు, అలా పేరు రాస్తే చాలు, అడ్రస్లు వాళ్ళు ఏంటివి ఏమి లేకోకుండా. యూజువల్గా అట్లా లా చేయాలనే కోరిక ఉంది. కానీ మా నాకు అక్క, ముగ్గురు అన్నయ్యలు, నేను అందరిలో చిన్నదాన్ని. మా అక్క ఫస్ట్ మెడిసిన్ జాయిన్ అయింది కాకతీయ మెడికల్ కాలేజీలో. సో మా ఫాదర్ చెప్పారు, సొసైటీలో ఉమెన్కి హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఈ ప్రొఫెషన్లో ఉంది. మీరిద్దరు ఆడపిల్లలు, చక్కగా మీరిద్దరు డాక్టర్స్ అవ్వాలి. లా కాదు అన్నది అప్పుడు మైండ్లో మా ఫాదర్ చెప్పిన విషయంతో అర్థమైంది. సో మా అక్కకి జాయిన్ అయ్యి మెడికల్ కాలేజీ వెళ్ళినప్పుడు మేమంతా వెళ్ళాము. ఆ క్యాంపస్ చూశాక అప్పుడు ఎక్కువ మోటివేషన్ వచ్చింది. ఓ ఓకే, లా కాదు మెడిసిన్ చేయాలి, అదొక అట్లాంటి అడ్మిరేషన్. అవన్నీ వాళ్ళందరినీ చూసినప్పుడు అప్పుడు అర్థమైంది. అంటే అంత ఆ ఏజ్లో ఏదో డాక్టర్ వృత్తి పవిత్రము, ఇది చేయాలి అది చేయాలి అట్లా కాదు. లేదా ఓ డాక్టర్స్ బాగా సంపాదిస్తారు, చాలా డెఫినెట్లీ ఖమ్మంలో డాక్టర్స్ అందరు కూడా చాలా హైలీ ఎర్న్ పీపుల్, వాళ్ళకి మంచి ఉండేవి. సో అది కాదు మైండ్లో. మైండ్లో ఎప్పుడు కూడా నా ఓన్ ఐడెంటిటీ, నన్ను నన్ను అలా రికగ్నైజ్ చేయాలనే స్ట్రాంగ్ ఇది అప్పటి నుంచి బిగిన్ అయింది. మా డాడీ గారిని ఎట్లా గుర్తించారో, నాకు ఒక ప్రొఫెషన్ మెయిన్ సీడ్ అది. నేను ఎప్పుడు అనుకుంటా అది, నాన్నకి లెటర్ రాస్తే నాన్న పేరు
ఒట్టి పేరు రాస్తే వచ్చేది. ఆ రోజుల్లో బాంబే అమితాబ్ బచ్చన్, ఐ డోంట్ నో వెదర్ యు నో దాట్, మెహమూద్ అని ఒక కమేడియన్ యాక్టర్ ఉండేవాడు. సో ఇస్ టు ప్రౌడ్లీ చేసి బాంబే మెహమూద్ బాంబే అనిస్తే లెటర్ వచ్చింది చూస్తావా అని అమితాబ్ బచ్చన్కి చూపెడితే కొన్నాళ్ళకి అమితాబ్ బచ్చన్ ఇండియా అంటేనే ఆయనకు వచ్చింది. అంత అది చిన్నప్పుడు అందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఆప్తమాలజీ వైపు ఎందుకు వచ్చినారు మరి అంటే? అది ఆప్తమాలజీ నన్ను కావాలని నేను తీసుకోలేదు. సో ఆప్తమాలజీ మాకు పీజీ సీట్స్ ఏంటంటే అప్పట్లో ఇన్ని ఇట్లా ప్రైవేట్ కాలేజెసే లేవు కదా. సో అప్పట్లో ప్రైవేట్ కాలేజ్ అంటే సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ ఉండేది, తర్వాత అది కూడా గవర్నమెంట్ అయింది అనుకోండి, బట్ మా అప్పుడు అది ప్రైవేటే. సో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, సీట్స్ తక్కువ ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అంత ఈజీగా ఎంట్రన్స్ రాసినా రాదు, నాకు మొదటిసారి ఏం రాలేదు. సో తర్వాత యాక్చువల్లీ పెళ్ళి కూడా అయింది. ఆ తర్వాత నాకు ఆఫ్థల్మాలజీలో సీట్ రావడం జరిగింది, అట్లా తీసుకున్నా. అంతేగా నేను ఆఫ్థల్మాలజీ చేయాలని కోరికతో ఏం కాలేదు. ఆ తర్వాత మీరు సరోజిని దేవిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినారు, ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాల సుదీర్ఘకాలం మ్యాక్స్ వినాయ్ హాస్పిటల్లో పనిచేశారు. సో ఇక్కడ మీరు నేర్చుకున్న అనుభవాలు ఏంటి? సో ఒక ఆప్తమాలజిస్ట్గా ఉన్నత స్థాయిలో అంటే మీ నైపుణ్యం పరంగా ఉండడానికి ఇది ఏ రకంగా దోహదపడింది? అప్పుడప్పుడే ఆప్తమాలజీకి ఒక టెక్నాలజీ డ్రివెన్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ బిగిన్ అయింది. ఓకే. సరోజినీ దేవి ఇలాంటి హాస్పిటల్ రీజనల్ ఏ హాస్పిటల్స్లో ఏంటి అంటే అదొక ప్రౌడ్ థింగ్ అండి. సరోజినీ దేవి గురించి చెప్పుకోవాలి మనం, ఎందుకంటే మా ఎక్కడ కూడా పార్ట్ ఆఫ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పార్ట్ లాగా ఉండేది అయ్యి అంటే, అంతే కదా. కానీ తర్వాత దాన్ని శివారెడ్డి గారు లాంటి మంచి ఆప్తమాలజిస్ట్ వాళ్ళు బాగా కృషి చేశారు ఒక రీజనల్ ఐ హాస్పిటల్ స్టేటస్ని తీసుకురావడానికి. సో అట్లా వచ్చిన హాస్పిటల్ అది చాలా బాగుండేది, చాలా నీట్గా ఉంటుంది ఆ హాస్పిటల్ కూడా. ఆ టైంలో పీజీ చేసి నాకు ఫెలోషిప్ చేయాలంటే వేరే ప్లేస్కి వెళ్ళడము అనేది ఒకటి, లేదా ఎల్వి ప్రసాద్లోనే చేయొచ్చు. కానీ అక్కడ మార్నింగ్ 7 నుంచి బిగిన్ అవుతుంది లైఫ్ ఫెల్లోకి. ఓకే. ఆ తర్వాత ఈవినింగ్ 9-10 దాకా అట్లా అంత చాలా హార్డ్షిప్స్ అవి. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ పెళ్ళై ఉండి పిల్లలు కూడా ఉన్నారు అప్పటికి. సో అట్లా వెళ్ళి అలాంటి టైం ఇచ్చేంత నా దగ్గర లేదు. అండ్ ఆ టైంలో ఎక్కువగా వెళ్ళి జాబ్ చేసేంత ప్లేసెస్లో అంటూ మ్యాక్స్ విజన్ ఒక్కటే ఉండింది అప్పుడు. ప్రసాద్ రెడ్డి సారు ఆయన 1996 యూకే నుంచి వచ్చి హీ స్టార్టెడ్ దాట్. ఆయన ఒక మంచి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ లేసిక్ని లేసిక్ మెషిన్ తీసుకొచ్చి ఒక అద్భుతం అన్నమాట. పొద్దున్నే గ్లాసెస్తో వెళ్ళిన వ్యక్తి సాయంత్రానికల్లా గ్లాసెస్ లేకుండా చూడటం, లేసిక్, దట్ సచ్ ఎ బ్రేక్ త్రూ టెక్నాలజీని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అదొక అంటే ఫ్యాసినేటింగ్ థింగ్, గ్లాసెస్ వద్దు అనుకున్న వాళ్ళందరికీ. సో అట్లా టెక్నాలజీని తీసుకొచ్చి ఆయన స్టార్ట్ చేసిన హైదరాబాద్లో ఆ ప్లేస్ అదొక్కటే ఉండింది. నాకు అది చాలా లక్కీగా అక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది. అప్పట్లో దాంట్లో సతీష్ గుప్తా గారని ఆయన ఫేకో సర్జరీస్కి అంటే మా దీని కీహోల్ సర్జరీస్ ఆయనకి వన్ ఆఫ్ ద అంటే పయనీర్స్ ఇన్ ద కంట్రీ. సో ఆయన కూడా ఉండేవారు. ఆయన ఎల్వి ప్రసాద్ నుంచి వచ్చి ప్రసాద్ రెడ్డి గారితో అక్కడ. సో వీళ్ళిద్దరి మధ్య నేను చాలా నేర్చుకున్నాను. ప్రసాద్ రెడ్డి గారు అయితే నా మెంటర్. వాళ్ళ కాన్స్టిట్యూన్స్ నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ సార్ చాలా వరకు ఫ్రీ సర్జరీస్ చేసేవారు. అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కదా, మరి ఫ్రీ సర్జరీస్ ఎలా బట్టి చేసేవారు. సో అది ఫస్ట్ థింగ్, సాయం చేయొచ్చు అన్నది నేర్చుకున్నా. అంటే మనం ఫండింగ్ ఏం లేదు, చాలా ఇన్స్టిట్యూట్స్కి ఫండింగ్ ఉంటుంది, చారిటబుల్ హాస్పిటల్స్ వాటికి ఫండింగ్ ఉంటుంది, ఎల్వి ప్రసాద్ లాంటి వాటికి కూడా ఫండింగ్ ఉంటుంది. బట్ మన లాంటి వాళ్ళకి ఫండింగ్ ఉండదు కదా, అయినా కూడా ఎలా చేయొచ్చు అనేది తెలిసింది. అంటే దాంట్లో కూడా మనం చేయగలము అనేది అర్థమైంది. రెండోది ట్రస్ట్, పేషెంట్ అనేవాళ్ళు ఒక నమ్మకంతో వస్తారు మన దగ్గరికి. మనకి వీళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు, మన ఏ విధమైన ఎక్స్ప్లాయిటేషన్ మన వీళ్ళు చేయరు అనే నమ్మకం వాళ్ళకి కలిగించాలి కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా ఉంటుందనే భయం ఉంది కదా, బట్ అది కూడా నేర్చుకున్నాను. మాదంతా కూడా టెక్నాలజీ డ్రివెన్. సో ప్రతిదీ ఎక్విప్మెంటే,
ఒక పేషెంట్ని పాత రోజుల్లో మీ అంటే మీరు పుట్టో వాటెవర్ టార్చ్ లైట్ ఎగ్జామినేషన్తోనే ఐ చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మైక్రోస్కోప్స్ లేని మాకు మేము చేయలేం. సర్జరీ కూడా మేము మైక్రోస్కోప్తోనే చేయాలి. మైక్రోస్కోప్ అవన్నీ కూడా ఫ్రీగా అయితే రావు కదా. ఇప్పుడు మీ కెమెరాస్ వాడుతున్నారు మీరు, మీ కెమెరాలో ఎంత ఇవాల్వ్ అయినాయి, ఎంత ఇమేజింగ్ క్వాలిటీ ఎలాగ పెరిగింది. మరి మాకు కూడా అంతే, మాదంతా వ్యూయింగ్ కదా, అన్ని ఆప్టిక్స్ అవన్నీ రిలేటెడ్ టు దాట్. సో ఎంత ఎక్స్పెన్సివ్ది అయితే అంత బాగా విజువలైజేషన్ ఉంటుంది, అంత బాగా స్కిల్ సర్జరీస్ ఎన్హాన్స్ అవుతాయి. అట్లాగే మా అంతా కూడా మెషిన్స్తో చేసేది. సో ఆ మెషిన్స్ కూడా వాటిల్లో కూడా అట్లాగే ఉంటాయి. ఇప్పుడు మరి సెల్ ఫోన్లోనేనా అడ్వాన్స్డ్వి స్మార్ట్ ఫోన్స్. సో మా అన్ని ఇప్పుడు స్మార్ట్ సర్జరీస్ అన్నమాట, నార్మల్ సర్జరీస్ కావు. సో ఇట్లాంటి అన్నిటికీ ఎలాగే ఎక్విప్మెంట్ రిలేట్. సో ఇంత ఉన్నప్పుడు మరి ఖర్చు అవుతుంది కదండి. సో పేషెంట్కి చెప్పేటప్పుడు ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది కదా. సో అందుకని వైద్యం కాస్ట్లీ అయింది, ఎస్పెషల్లీ ఆఫ్థల్మాలజీలో. సో ఆ రకంగా కానీ పేషెంట్ వచ్చినందుకు నేను ఇంత ఎక్స్పెండిచర్ నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఈ పేషెంట్ ఏదో ఒకటి సర్జరీ చేయాలి, ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి, అలా ఉండేది కాదు. ప్రసాద్ రెడ్డి సార్ దగ్గర నేను అది నేర్చుకున్నా, ఎస్పెషల్లీ లేజర్ సర్జరీస్. ఇప్పుడు యంగ్స్టర్స్కి కళ్ళజోళ్ళు లేకుండా లేసిక్ సర్జరీస్ అవి చేస్తాం కదా, పిల్లలు కదండి వాళ్ళు, ఆ విజన్తో వాటి లైఫ్ లాంగ్ బతకాలి వాళ్ళు. సో వాటికి సూటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ వ్యక్తికి అయితే సూటబుల్ ఉండదో వాళ్ళకి చేయకూడదు, చేస్తే వాళ్ళ కార్నియా అనే పొర మీద చేస్తాం ఈ ప్రొసీజర్, అది వీక్ అవుతుంది. సో అది వీక్ అయినప్పుడు వాళ్ళ విజన్ అంతా డిస్టర్బ్ అవుతుంది, సైకలాజికల్గా కూడా అప్సెట్ అవుతారు. ఇప్పుడు మనం బాగా కనబడితేనే కదా మన కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగుండేది. సో మన విజన్ డిస్టర్బ్డ్గా ఉంటే మైండ్ డిస్టర్బ్ అవుద్ది, మీ వర్క్ మీద ఫోకస్ చేయలేము, చదువుకునేది చదువు మీద ఫోకస్ రాదు, కాన్సన్ట్రేషన్ పోతుంది, సైకలాజికల్ అప్సెట్ అవుతాము. ఇవన్నీ మనం ఎవరు కారణమయ్యాం, మనం కదా. సో ఎప్పుడు కూడా మన పిల్లలైతే ఒకటి వేరే వాళ్ళ పిల్లలు ఒకటి కాదు, ఇలాంటి ఫండా అంతా నేర్చుకున్నాను నేను. అట్లాగే టెక్నాలజీ, అది సో మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఐ హ్యాడ్ డ్యూరింగ్ దస్ 18 ఇయర్స్ ఆఫ్ మై టెన్యూర్ ఎట్ మ్యాక్సివిజన్. సో చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ ఆయన చాలా ప్యాషన్ డ్రివెన్ టెక్నాలజీస్కి. సో అది నేను ఇప్పటికీ అదే ఇంప్లిమెంట్ చేస్తాను, న్యూ టెక్నాలజీ వస్తే నేను అది అడాప్ట్ చేసేస్తాను. ఇంకోటి మేడం, అంటే మీ కెరీర్లో ముఖ్యంగా మీరు ఈ ఫెమ్టో సెకండ్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ చేసిన మొట్టమొదటి వైద్యురాలుగా పేరు రికార్డు, విమెన్ డాక్టర్స్, కరెక్ట్ కరెక్ట్. సో దాని గురించి వివరిస్తారా? అది 2010 అప్పుడు వాళ్ళు బాషన్ లామ్ కంపెనీ అని, జర్మన్ కంపెనీ అది, చాలా పేరున్నది. ఫోల్డబుల్ లెన్స్ పెట్టాలి అంటే చిన్న ఊండే చేయాలి. సో మినిమల్ ఊండ్, సో క్విక్ ఊన్ రీహాబిలిటేషన్. పొద్దున సర్జరీ చేస్తే ఈవినింగ్ కల్లా మీరు మీ యాక్టివిటీస్ని కూడా చేసుకోవచ్చు. కొంతమంది నెక్స్ట్ డే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు మా పేషెంట్స్. మా కొంతమంది మా ప్రొఫెషనల్ కలీగ్స్ సర్జన్స్ వాళ్ళ సర్జరీస్ చేసేస్తుంటారు, బాగుంది నో ప్రాబ్లం అట్లా. అది ఎలా సాధ్యమైంది? సో ఈ స్మాల్ మినిమల్ ఊండ్, ఈ మినిమల్ ఊండ్ అనేది ఏ రకంగా చేయొచ్చు, అది ఫేకో ఎమల్సిఫికేషన్ అని అల్ట్రాసౌండ్తో చేసే మషిన్, అది ఫస్ట్ అలా బ్రేక్ త్రూ వచ్చింది. ఆ తర్వాత లేజర్ తోటి నాన్ ఇన్వేజివ్గా, అంటే ఒక ఒక చిన్న కోన్ లాంటి దాని నుంచి ఈ లేజర్ వెళ్ళి లోపల అది మొత్తం లెన్స్నంతా బ్రేక్ చేసేస్తుంది. సో అక్కడి నుంచి మనం తీసేసి న్యూ లెన్స్ పెడతాం అనమాట సెకండ్ స్టెప్లో. సో అట్లా నాన్ ఇన్వేజివ్గా వెళ్ళినప్పుడు లీస్ట్ ట్రామాటిక్, అసలు 2 మినిట్స్ ప్రొసీజర్ అది, పేషెంట్కి అసలు పెయిన్ కూడా ఉండదు. సో అన్ని స్టెప్స్ అది చేసేసేసరికి నెక్స్ట్ ప్రాసెస్ ఈజీ అవుతుంది కదా. అది ఎన్ని ఎలాంటి హార్డ్ క్యాటరాక్ట్ అయినా కాంప్లికేటెడ్ క్యాటరాక్ట్ అయినా ఇది ఈజీ చేసేస్తుంది. సో పాత రోజుల్లో ఆ రోజుల్లో పెద్ద ఆర్డియల్ క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఆ పక్క పడుకోకూడదు, దగ్గకూడదు, ఏదైనా కాన్స్టిపేషన్ ఉండకూడదు, గట్టి నవలకూడదు, కన్ను అసలు పట్టి కట్టి అసలు వంగకూడదు, బౌరు ఎత్తకూడదు, ఎన్ని రెస్ట్రిక్షన్స్ నుంచి నువ్వు అన్ని చేసుకోవచ్చు ఈజీ అంటే, ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల సాధ్యమైంది. సో ఈ ఫెమ్టో సెకండ్ లేజర్ అనేది వాళ్ళు ట్రయల్స్ చేయడానికి అప్రోచ్ అయ్యారు. ఓకే, అక్కడ అంటే క్లినికల్ ట్రయల్స్లో ఎలా ఉంటుంది అంటే మన రెగ్యులర్ టైమింగ్స్ మనం మార్నింగ్ 8:30కి వస్తే ఈవినింగ్ 5:30-6 దాకా పని చేస్తాం అయిపోతుంది. కానీ క్లినికల్ ట్రయల్స్లో ఎలా ఉంటుంది అంటే టైమింగ్ ఏమి ఉండదు, ఎందుకంటే దానికి ఎక్స్ట్రా టైం ఇవ్వాల్సి వస్తుంది, ఎక్స్ట్రా
ముందు దాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్పేది వినాలి. ఫిజిసిస్ట్లు వాళ్ళు వస్తారు, మషిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత దానిలో ఉండే అప్లికేషన్ ఇంజనీర్ వాళ్ళు ఇలా చేయాలి అనేది దాని గురించి మాట్లాడతారు. సో మనం అది అన్ని ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పేషెంట్స్ మీద మనము ఎలాంటి పేషెంట్స్ చూస్ చేసి ఎలా చేయొచ్చు చేసినాక ఇన్పుట్స్ ఇస్తామన్నమాట. ఈ లేజర్ది ఈ పేషెంట్కి ఇలాంటి టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్కి ఇలా చేయొచ్చు, ఇట్లాంటి ఇన్పుట్స్ ఇవ్వాలి. క్లినికల్ ట్రయల్స్లో ఏంటంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ప్రోటోటైప్ మషిన్ మీద ట్రయల్స్లో అంటే ఫ్రీ సర్జరీసే చేయాలి, అంటే పేషెంట్స్ హాని చేయకుండా మళ్ళీ ఎథికల్ కమిటీ నుంచి ఇవన్నీ అప్రూవల్స్ ఉంటాయి అనుకోండి. సో ఆ టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రతి దానిలో, ఆ టీథింగ్ ప్రాబ్లమ్స్ని ఎట్లా మనం సెట్ చేయొచ్చు. ఆ తర్వాత కమర్షియల్ మెషిన్స్ వస్తాయి. సో అలాంటి ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ దాట్. సో ఎక్స్ట్రా టైము, ఒక్కొక్కసారి మార్నింగ్ 5 o'clock ఉండేవాళ్ళు, సమ్టైమ్స్ నైట్ మిడ్ నైట్ కూడా అయ్యేది, ప్రొసీజర్స్ అయ్యి డిస్కషన్స్ అయ్యి అట్లా. సో ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్ ఆ టైం. అదొక ఎఫ్డిఏ అప్రూవల్ కూడా ఇలాంటి ట్రయల్స్ వల్ల నా ప్రొసీజర్ స్కిల్ ఎన్హాన్స్ అయ్యి, కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు అంటే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ కింద నన్ను కూడా తీసుకున్నారు. అదొక ప్రౌడ్ అచీవ్మెంట్ నాకు. అంటే ఎఫ్డిఏ అప్రూవల్కి బాష్ అండ్ లంబ్ కంపెనీ నేను వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్ కింద చేశాను. అది సో మేడం ఇంకొకటి అంటే ఇప్పుడు వైద్యురాలుగా రాణించడం ఒక ఎత్తు, అదే రకంగా మళ్ళీ ఎంటర్ప్రీనర్గా మారడం ఒక ఎత్తు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి, రిస్క్ ఉంటుంది. సో మనకు కాలేజీలో చెప్పిన ఎన్నో అంశాల మీద మనకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ప్రారంభంలో విన్విజన్ హాస్పిటల్ ప్రారంభంలో మీరు ఎదుర్కొన్న సవాల్ ఏంటి, ఆ ఐడియా ఎందుకు వచ్చింది? ఐడియా అంటే అండి, అది ఏదైనా ఒక టైంలో మూవ్ ఆన్ అవ్వడం అనేది తప్పలేదు. అక్కడే రిటైర్ అయిపోతానేమో అనుకున్నా నేను, వదిలిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అది మేనేజ్మెంట్ మారింది అప్పుడు. ఓకే, 2011-12 టైంలో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారు అది. సో ఆ ఇన్వెస్టర్స్ వాళ్ళు అంతా అప్పటిదాకా ఏం తెలీదు, సిఇఓ సిఎఫ్ఓ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఫ్రీ హ్యాండ్ ఉండేది. నేను ఏదైనా ఫ్రీ సర్జరీ చేయాలన్నా కూడా నేను ఫ్రీ సర్జరీస్ చేసేదాన్ని, చెప్పాను కదా ఆయన ఆయన ఫండ్ అంతా అట్లా ఉండేది. సో ఎవరికైనా హెల్ప్ చేయాలంటే అట్లా హెల్ప్ చేసేది అంత నా అంటే నాకు అంత ఇదిగా కూడా ఉండేది అక్కడ. బికాజ్ నేను చాలా మంది అనుకునేవాళ్ళు నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఏమో మ్యాక్సివిజన్కి, అంటే అంత ఓన్ అప్ చేసుకున్నాను నేను. అందుకే ఎవరైనా ఎవరు వచ్చినా నేను ఒకటే చెప్తాది, ఎప్పుడు మనకి మనం ఆ ప్లేస్ని ఓన్ అప్ చేయాలి, అది జాబ్ కింద చూడొద్దు అని. సో ఆ టైంలో వాళ్ళు ఆ న్యూ థింగ్స్ నాకు అంత సెట్ కాలే, అదేదో ఆ ఫిలాసఫీ కూడా డైల్యూట్ అవుతుంది అనిపించింది. అంటే వాళ్ళు లెక్కలు అప్పటికి దాకా మమ్మల్ని ఎవరిని ప్రెషర్ పెట్టే, మాలాంటి డాక్టర్ని టచ్ చేయరు అనుకోండి. బట్ టైం హ్యాస్ కమ్ ఫర్ మీ టు మూవ్ అవుట్ అనేది మేబీ, అంటే ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్ ఆ డెస్టినీ. అది తో నేను మా హస్బెండ్ నేను అనుకున్నాం ఇంకా ఓకే మనమే ఒకటి పెట్టుకుందాము. కాకపోతే మా హస్బెండ్ ఒకటే సలహా చెప్పారు, నువ్వు ఏదో చిన్నగా సెటప్ చేస్తే నీవు ఇంత క్లయింటైల్ బిల్డప్ చేసింది, వాళ్ళందరూ కూడా అక్కడ అలవాటు అయింది, అక్కడ అంతా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్లో నువ్వు చేసావు, ఆ రకంగా పెట్టకపోతే నీకు అలాంటి ప్రాక్టీస్ రాదు, మేబీ అంతగా అది క్లిక్ అవ్వకపోవచ్చు అని ఆయన చెప్పిన సలహా. ఇది ఎంత పొజిషన్ స్ట్రాంగ్ ఉండాల, మనం స్టార్ట్ చేయడం అలాగే స్టార్ట్ చేద్దాము, మామూలు లెవెల్లో వద్దు. సో ఆయన ఎగ్జాంపుల్ చెప్తారనమాట, ఎప్పుడు ఒక మంచి ఫిలిమినర్ క్లబ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి చేయించుకునేవారు అనమాట హెయిర్ కట్స్ అవి. సో దట్ ఒక మనకు అలవాటు అవుతారు కదా ఒకళ్ళు, ఆ స్టైలిస్ట్ వాళ్ళు అతను హిక్కిట్ చేసి తను సొంతగా పెట్టుకొని, సార్ నేను ఇలా సొంతగా పెట్టుకున్నా మీరు నా దగ్గరికి రండి అని చెప్తే అక్కడికి వెళ్ళారంట. బట్ ప్లేస్ హీ డిడ్ నాట్ లైక్. అది చిన్న ఎగ్జాంపులే బట్ దట్ మేడ్ సెన్స్ టు మీ, నాకైనా అంతే అనిపించింది. సో ఆయన అండ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ మై ఫ్యామిలీ, మై హస్బెండ్ ఎస్పెషల్లీ. ఆయన తను MBA చేశారు, తను డాక్టర్ కాదు. సో మా తనకు ఓన్ ఒక బిజినెస్ ఉండేది. సో ఎప్పుడైతే నేను ఈ డెసిషన్ తీసుకున్నామో మేము మొత్తం అదంతా వైండ్ అప్ చేసేసి ఇందులోనే ఒక హాస్పిటల్లే రన్ చేద్దాము, బట్ విత్ ఐడియాలజీ ఆఫ్ యూనో. అందుకే ట్యాగ్ లైన్ కూడా ట్రస్ట్ యూ కెన్ సీ. ఇక్కడ మేము తీసుకున్న డెసిషన్ అది, పేషెంట్ ట్రస్ట్ని ఏమాత్రం మనం బ్రీచ్ చేయొద్దు.
సో మన ఇంట్లో వాళ్ళు వస్తే, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తే మనకు వీళ్ళకి జబ్బులు ఉండాలని అనుకోం కదా. మరి పేషెంట్స్ వస్తే మటుకు ఏదైనా జబ్బు ఉండాలి, ఏదో ఒకటి బంధు మనకి వాళ్ళు ఇంత వాళ్ళు ఇంత రెవెన్యూ జనరేటింగ్ ఆబ్జెక్టు అని చూడకూడదు అనేది మా ఫండా. సో అది ఆయన 100% అది ఇంప్లిమెంట్ చేయాలి అని మేము ఇద్దరం అలా అనుకున్నాం. మేము సక్సెస్ఫుల్ అయ్యామని చెప్తాను నేను, ఎందుకంటే పేషెంట్స్ నమ్మకాన్ని మేము పొందగలిగాం. ఈరోజు మాకు పెద్ద మార్కెటింగ్ చేసేసి దాంట్లో ఆ టీం కూడా లేదండి, ఇప్పటికీ మాకు సరిగా లేదు, మార్కెటింగ్ టీం అనేది సరిగా లేదు మాకు. మేము మార్కెటింగ్ అంతా మా పేషెంట్సే, మా బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళే. ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్కి చెప్పడం అట్లా మాకు, మేము ఎర్న్ చేసింది అదే. ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది పేషెంట్స్ మమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు. మేము వాళ్ళకి ఎక్కడా కూడా అన్వాంటెడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ సర్జరీస్ కానీ ఎప్పుడు చేయలేదు. అంటే మేడం, ఇప్పుడు హైదరాబాద్ అనగానే సాధారణంగా ఆప్తమాలజీకి ఒక పెట్టింది పేరు. ఈవెన్ అమితాబ్ బచ్చన్కైనా కానీ ఇక్కడికి వచ్చి చేయించుకున్నారు, ప్రపంచంలో ఎవరైనా కానీ చాలామంది ఇక్కడికే వచ్చి, ఈవెన్ ప్రియాంక గాంధీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక 5-6 పెద్ద హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ. సో వాటితో పోలిస్తే విన్విజన్ హాస్పిటల్ యుఎస్పి ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? సేమ్ యుఎస్పి. యుఎస్పి అనేది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చేయించుకోవడం అనేది ఇట్స్ అ ప్రౌడ్ థింగ్ ఆఫ్ కోర్స్. సో అది కాదు, నేను చెప్పాను కదా నాకు మార్కెటింగ్ టీమే లేదు, నాకల్లా నా పేషెంట్స్. మేము ఇక్కడ ఫస్ట్ బేగంపేటలోనే పెట్టిన సెంటర్ ఇది. సో ఇక్కడ ఎందుకు పెడుతున్నావు, ఒకటి పోయి మ్యాక్సిజన్ ఉంది, ఇటు అగర్వాల్స్ ఉంది, అప్పుడు వాసన ఇంకా ఉంది, ఇది 2015 కదా మేము స్టార్ట్ చేసింది. ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు పెడుతున్నాం అంటే, ఎంతమంది ఉంటే మాకేంటి, మనం ఎప్పుడు మన స్ట్రెంగ్త్తోని మనం పెరగాలి, వేరే వాళ్ళ వీక్నెస్ని బట్టో లేదా వాళ్ళు ఇలా చేస్తున్నారో అలా చేస్తున్నారో కాదు. అవన్నీ కార్పొరేట్స్ టైప్, వాళ్ళందరికీ పెద్ద పెద్ద మార్కెటింగ్ టీమ్స్ ఉంటాయి. మాకు మేము దాని మీద ప్రొజెక్ట్ చేయలేము. పేషెంట్ వస్తే బాగా చూసుకోవాలి, పేషెంట్ని ఏమాత్రం ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ అనేది ఎక్కడా తగ్గలేదు. ఆల్ సర్వీసెస్, పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీతో సహా ఎవరు వచ్చినా మీరు అక్కడికి పోండి, మా దగ్గర ఈ సర్వీస్ లేదు అనేది లేదు. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆప్టికల్స్. ఆప్టికల్స్ని చాలామంది అవుట్సోర్స్ చేసే, అంటే వేరే వాళ్ళకి రన్ చేయమని ఇస్తారు, ఎందుకు ఇది మనం మనతో కాదులే అని. లేదా ఒక్కొక్కసారి పూర్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఏదైనా ఫ్రీలాన్సర్లు చేయాలని అనిపిస్తుంది. అది నా కింద ఉంటేనే కదా నేను చేయగలిగేది. నేను ఇప్పుడు ఎవరికో, ఏ బెన్ ఫ్రాంక్లిన్కో ఏదో ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇచ్చాననుకోండి, వాళ్ళకి ఇస్తే నేను పోయి వాళ్ళని అడగాలి, నాకేం అవసరం అండి, నేను పెట్టి నాకు వచ్చేటితో నేను ప్రౌడ్గా నేను ఇవ్వగలను అని చెప్పగలను, అయ్యో నా చేతిలో లేదని ఎలా. అది ఇష్టం లేదు మాకు. దానిలో ఏదో మా హస్బెండ్ అంటారు, ఎవరైనా బిజినెస్ అంటే మేము బిజినెస్ అన్నాం దీన్ని అంటారు. ఒకవేళ బిజినెస్ బిజినెస్ అంటే అది కూడా నా ఆప్టికల్ షాపే, అది కూడా మేము దాన్ని సర్వీస్ లాగానే ట్రీట్ చేస్తాము అని. సో మా యుఎస్పి అంటే అదే. ఎక్కడా కూడా ఎవరు ఇంతవరకు మీరు ఎక్స్పైర్ చేశారు అనే పేరు మేము తెచ్చుకోలేదు, అంతకంటే ఏం కావాలండి. సో ఇంత సంపాదించాము, ఇన్ని కార్లు కొన్నాము, ఇంత ప్రాపర్టీస్ గెయిన్ చేశాము, ఇది మా ఇది అనుకోలేదు నేను మా హస్బెండ్ ఎప్పుడు కూడా. సో అంటే ఇంకోటి మేడం, అంటే సాధారణంగా ఇప్పుడు మీరు పెట్టి ఎంతకాలం అయింది, అదే రకంగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎక్స్పాన్షన్ ఉన్న ప్రణాళిక గురించి ఏమైనా చెప్తారా? సో కరెంట్లీ మేము 6 సెంటర్స్ ఉన్నాయండి హైదరాబాద్లో, 5 ప్లేసెస్లో ఉన్నాం. ఏఎస్ రాంనగర్, గచ్చిబౌలి, కూకట్పల్లి అండ్ ముసారంబాగ్, బేగంపేట్ కాకుండా. విజయవాడలో 2 ఇయర్స్ అగో పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్ అని ఉంది, అది అక్కడంతా హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని మంచి బిజీ దాంట్లోనే. మా ఫ్రెండ్ ఒక ఆయన సజెస్ట్ చేస్తే అక్కడ ఆ బిల్డింగ్ చూసి అక్కడ పెట్టామన్నమాట. సో అక్కడ కూడా ఇదే స్టైల్లో పెట్టాం. మా ఏ సెంటర్ అయినా ఇలాగే ఉంటుందండి, అదే స్టైల్ అన్నమాట అన్ని చోట్ల. స్టాఫ్ కూడా వెల్ బిహేవ్డ్, వచ్చిన వాళ్ళందరినీ బాగా చూసుకోవడం. డాక్టర్స్కి కూడా అదే ఫిలాసఫీ, మీకు టార్గెట్స్ లేవు, మీరు రోజుకి ఇన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, నెలకి ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తేనే మీ శాలరీకి మీరు సంపాదించినట్టును. నేను అలాంటివి విన్నాను, కార్పొరేట్స్లో అలా జరుగుతుందని. సో మాకు అలాగా లేదు, మేము చెప్పేది యూ వర్క్ విత్ ప్లెషర్, నాట్ అండర్ ప్రెషర్. నాకు తెలిసి మీకు ప్రైవేట్ ఈక్విటీకి సంబంధించి చాలామంది అప్రోచ్ అయి ఉంటారు కదా, ఇప్పటిదాకా అయితే మీరు ప్రైవేట్ ఈక్విటీ కానీ వేతాలు ఏమి తీసుకోలేదు, అంటే ఫ్యూచర్లో తీసుకుందాం అనుకుంటారా? సో వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ దిస్? యా, అప్రోచ్ అయ్యారండి, లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నారు. కానీ అదే సేమ్,
ఫిలాసఫీ డైల్యూట్ అవుద్దేమో, మళ్ళీ మేము కూడా నెంబర్స్ చేజ్ చేయాలని భయం ఉంది. సో ఇప్పటికైతే నేను మా హస్బెండ్ రత్నం చౌదరి తను మీ ఇద్దరం కూడా అలాంటి ఐడియాలజీలో ఉన్నాం. మా అమ్మాయి కూడా ఇప్పుడు కిన్నెర తను కూడా మెడిసిన్ చేసింది, బట్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ISB నుంచి చేసి తను కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. తను మమ్మల్ని అర్థం చేసుకుంటుంది, అంటే న్యూ జనరేషన్ వాళ్ళు మళ్ళీ ఎలా ఉంటారు అనేది తెలీదు కదా, బట్ తనకు కూడా అంటే మన ఇంట్లో ఏ వాతావరణం ఉంటే పిల్లలు కూడా అదే దాంట్లో ఉంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు. ఇప్పుడు మనం వైద్య విధానాల గురించి చూద్దాం. సాధారణంగా ఇప్పుడు నాకు కళ్ళద్దాలు వద్దు, నేను లేజీకి వైపు వెళ్తాను, లేకపోతే ICL వెళ్తాను, లేదా స్మైల్ వెళ్తాను అని చెప్పేసి అంటున్నారు కదా. సో అంటే కళ్ళద్దాలు వద్దనే వారికి సో విన్విజన్ హాస్పిటల్లో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎవరికి ఎట్లా ఇది సూట్ అయితే దాని గురించి వివరిస్తారు? అన్నీ ఉన్నాయండి, ఆల్ ఏజ్ గ్రూప్స్కి. అయితే ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే చిన్నపిల్లలకి చేయకూడదు. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మయోపియా మైనస్ పవర్ వస్తే వాళ్ళకు కూడా ఇప్పుడు కొత్త రకంగా డ్రాప్స్ వచ్చాయి, కొత్త రకమైన కళ్ళజోళ్ళు వచ్చాయి. ఏది వచ్చింది పోదు, కానీ ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వకుండా చేసే విధానాలు. ఎందుకంటే డిజిటల్ స్ట్రెస్ బాగా పెరిగింది కదా కోవిడ్ తర్వాత, మరీ పెరిగింది కదా. సో ఇది అక్రాస్ ద గ్లోబ్ అండి, అన్ని చోట్ల స్టడీస్ వచ్చాయి. సో ఇలాంటి కొత్తవి వచ్చాయి అట్లా. అలాంటి మా దగ్గర పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ విభాగం ఉంది వాళ్ళు అది. సో పిల్లలకి కూడా మేము అలాంటి ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు ఇస్తున్నాము. 18-20 ఇయర్స్ తర్వాత పవర్ మనకు వచ్చిన నెంబర్ స్టేబుల్ అయినాక మనం లేజర్ కరెక్షన్లో కూడా మనకి అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉన్నాయి. సో అంటే మోర్ కస్టమైజేషన్ అన్నమాట. సో కాంటూరా విజన్ జాప్టిక్స్ ఐ థింక్ వీ హ్యావ్ 3 సచ్ మెషిన్స్ ఇక్కడ హైదరాబాద్లో, 2 సెంటర్స్లో, విజయవాడలో ఒకటి. చాలా అంటే లేటెస్ట్వి అన్నమాట అవి. అడ్వాన్స్డ్ దాంట్లో ఏంటి అంటే స్టాండర్డ్కి అడ్వాన్స్కి డిఫరెన్స్ ఏంటంటే క్వాలిటీ విజన్ కూడా బాగుంటుంది వాటిలో. సో అట్లాంటి సాఫ్ట్వేర్ ఉండాలి వాటికి. బ్లేడ్ ఫ్రీ లేసిక్, ఫెమ్టో లేసిక్ అంటాము, లేదా బ్లేడ్ ఫ్రీ లేసిక్ అంటాము. సో బ్లేడ్ అనేది ఎప్పుడో మానేసాం. ఫస్ట్లో బ్లేడ్ లేసిక్ే ఉండేది, అది కాకపోతే దాంతో ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి బ్లేడ్ ఫ్రీ లేసిక్ ఉంది. సో అందుకని అది మొదటి నుంచి బ్లేడ్ ఫ్రీ లేసిక్. మేము అసలు బ్లేడ్ పక్కకి పెట్టేసాం, చేయట్లేదు అసలు. అట్లా ఇంకొక కొత్త టెక్నాలజీ అంటే లెంటిక్యూల్ అంటారు, దాన్నే స్మైల్ అని, క్లియర్ అని, సిల్క్ అని రకరకాల పేర్లతోటి 4 కంపెనీస్ ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాయి. మన దగ్గర జీమర్ అని స్విట్జర్లాండ్ కంపెనీది లెంటిక్యూల్, అంటే చిన్న దానిలో ఫ్లాప్ ఉండదు, అది ఫ్లాప్లెస్. అంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా అప్రూవ్ చేస్తుంది లేసిక్స్ వాటిని. అదర్లో చెప్పుకునేవాళ్ళు అనమాట, నాసాలో లేసిక్ చేస్తే అప్రూవ్ చేయరంట, పిఆర్కే లేజర్ అని ఉంది, పిఆర్కే చేస్తేనే అప్రూవ్ చేస్తారంట అని. ఎందుకంటే ఆ ఫ్లాప్ అనేది ఉండదు, ఆ బ్లేడ్తో చేసేవారు కాబట్టి. ఇప్పుడు బ్లేడ్ ఫ్రీ లేసింగ్ని, ఈ స్మైల్ లైక్ దాంట్లో ఫ్లాప్ ఉండదు దాంట్లో. సో అలాంటిది కూడా మన దగ్గర ఉంది. అట్లాగే ఏది కుదరకపోతే పర్మనెంట్ లెన్స్ అని ఉంటాయి. సో అలా ఐసీఎల్ అనేది ఒక కంపెనీ వాళ్ళు పెట్టిన పేరండి అది, ఫేకి కైవెల్ అంటాం పర్మనెంట్ లెన్స్, స్విట్జర్లాండ్ కంపెనీది అది. మొదటి నుంచి వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మనకి ఇండియన్ కంపెనీస్ కూడా దానికి ఈక్వల్గా ఉన్నాయి. సో మన ఒక ఇండియన్ కంపెనీ అయితే యూరోప్ అంతా ఆ లెన్స్లే పెడతారు. సో మన వాళ్ళకి అక్కడ ఇంపోర్టెడ్, మన వాళ్ళు వచ్చి ఇంపోర్టెడ్ అని అడుగుతుంటారు. నేను అవుతాను ఏంటండి, చంద్రయాన్ వచ్చాక కూడా ఇంకా ఇంపోర్టెడ్ అడుగుతారు. మన వాళ్ళు పెడితే చేసి తయారు చేసిన ఇండిజీనియస్ చాలా బాగున్నాయి. ఆ యూరోప్ అంతటా కూడా ఆ యూరోప్ లెన్స్కి మన ఇండియన్ లెన్స్ పెద్ద కాంపిటీటర్ అని, ఐబీసీఎల్ అని కేర్ గ్రూప్ పడదు, చాలా బాగుంటుంది. సో అట్లా కాస్ట్ ఎట్లా? కాస్ట్ కొంచెం తక్కువలో ఉంటాయి. సో అది మరి పవర్ వచ్చినప్పుడు వాడు బీదోడు గొప్పోడు ఏముంది దాని, పాపం ఎవరికైనా వస్తే వాళ్ళకి లేజర్ కుదరకపోతే అండి మనం ఇది ఆఫర్ చేయొచ్చు అట్లా. అట్లాగే 45 అండ్ అబోవ్ వాళ్ళకు కూడా లేజర్ ద్వారా చేసేది ఉంది, సుప్రాకార్ అని ఆ మెషిన్, మనకి 2 మెషిన్స్ ఉన్నాయి అలాంటివి, దాని మీద చేయొచ్చు. లేదా ఈ పర్మనెంట్ లెన్స్ ఇప్పుడు చెప్పాయి కదా, ఈ కేర్ గ్రూప్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. రీడింగ్ గ్లాసెస్ కూడా పోయేది అనమాట 45 అండ్ అబోవ్ నుంచి. 40 ఇప్పుడు ఎలాగ 40-45ని వదిలేస్తాం, ఎలాగ 16-18 ఏళ్ళకి వద్దంటాం కదా స్టేబుల్ పవర్ లాగా, అట్లా 45 అండ్ అబోవ్ వాళ్ళని పిక్ చేస్తాం రీడింగ్ గ్లాసెస్ కూడా పోగొట్టాలంటే. ఇంకా
ఏంటి అంటే నాచురల్ లెన్స్ని కూడా తీసేసి లోపల ఈ కళ్ళజోడ అస్సలు అవసరం లేని మల్టీఫోకల్ లెన్సెస్, ఇప్పుడు ఈడాఫ్ లెన్సులు అని కొత్తగా వచ్చాయి. సో అవి కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇంత టెక్నాలజికల్ అడ్వాన్సెస్ పెరిగాయి. మైక్రోస్కోప్స్, బెస్ట్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి, బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. సో మన స్కిల్కి ఎంత ఎన్హాన్స్ అవుతుందంటే కాన్ఫిడెంట్గా ఇప్పుడు పిల్లలకి లేచి ఎలా వాళ్ళు సీయింగ్ అయ్యాయి కదా. సో ఈ 50+ వాళ్ళు కూడా సీయింగ్ అయ్యాయి, క్యాటరాక్ట్ లేదు అయినా కూడా చేయొచ్చు. మా హస్బెండ్కే చేశాను నేను, అలా నా గ్లాసెస్ వద్దు అంటే ఆయనకి క్యాటరాక్ట్ లేదు, గ్లాసెస్ లేకుండా అలాంటి లెన్సెస్ ఫిక్స్ చేసేసాం. సూపర్. అంటే ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మార్కెట్లో ఎట్లా అయింది అంటే టూ మచ్ ఆఫ్ మార్కెటింగ్ తోని వన్ ఐకి ఇంత ఇంతే లేజిక్ సర్జరీ అని, వన్ ఐకి ఇంకోలు బాగా రిడక్షన్ చేసి ఇదంతా మార్కెటింగ్ ఎవరైనా నడుస్తుంది. సో యాజ్ ఎ లేమెన్కి అంటే వాళ్ళు నష్టపోకుండా అధునాతన టెక్నాలజీ, సేఫెస్ట్ టెక్నాలజీతోని వాళ్ళు కళ్ళద్దాలు లేకుండా చేసుకోవాలంటే ఒక ప్రముఖ ఆప్టోమాలజిస్ట్గా మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇది లో ప్రైస్కి వెళ్ళింది అంటే స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని ఆలోచించాలి ముందు. సో ఇవన్నీ ఎక్స్పెన్సివ్ మెషిన్స్ కాబట్టి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నేను బోర్డు మందికి మీరు బిలీవ్ చేయరు, ఒక అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు పోలీస్ కానిస్టేబుల్ జాబ్కి, మదర్ లేబరర్ అట, సో తండ్రి లేడు. జాబ్కి అప్లై చేసినప్పుడు ఇది బయటపడితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు కదా. సో ప్రొసీజర్ చేయించడానికి డబ్బులు లేవు, మేము హెల్ప్ చేస్తాం, మీరు చేయండి అంటే నేను అతనికి సరేనర్రా, మీరు ఆ మాత్రం ఉన్నవాళ్ళే కదా, నేను ఫ్రీగా సర్జరీ చేస్తాను అంటే అట్లా అందరికీ ఫ్రీగా సర్జరీ చేయడం కుదరకపోయినా అట్లాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయడంలో తప్పులేదు. అలాగని చెప్పి ఫుట్ఫాల్స్ ఇంక్రీజ్ చేసేదానికి పరయింత అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి అలా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా డబ్బులున్న వాళ్ళకి ఎందుకు చేయాలి? వాళ్ళకి బెస్ట్ టాలెంటెడ్ నువ్వు చేసినప్పుడు వీళ్ళకి ఆ మాత్రం హెల్ప్ చేసేదానికి నీకు అవకాశం ఉంటుంది. అలా చేయాల్సిన అవసరం లేదు నా ప్రకారం. నేను మేమైతే అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చేయలేదు, మేము ఇంతవరకు అలా ఎప్పుడు చేయలేదు కూడా. సో ఎవరో చెప్తారా, మీది హ్యాండ్ పిక్డ్ అండి, మిమ్మల్ని చూస్ చేసుకొని వస్తారు పేషెంట్స్, మీ మీద అంత నమ్మకం మీరు. ఎందుకంటే ప్రొసీజర్ చేయాలి అంటే నేను ఇందాక చెప్పా కదా మీకు, సూటబిలిటీ ఉండాలి. ఇప్పుడు నువ్వు పరై 7000 చేస్తున్నావా 70000 చేస్తున్నావా పక్కకి పెడితే ముందు నువ్వు సూటబుల్ అవ్వాలి కదా. నువ్వు సూటబుల్ అయ్యేదానికి కూడా ఆ హయ్యెస్ట్ స్టాండర్డ్ ఉన్న ఎక్విప్మెంట్తోనే అర్థమవుతుంది. ఏది? స్క్రీనింగ్. స్క్రీనింగ్లో అర్థమవుతుంది. స్క్రీనింగ్లో చిన్న రిస్క్ ఫ్యాక్టర్ ఉందంటే కూడా మనం చేయించుకోకూడదు, చెయ్యకూడదు. సో ఈ పిల్లలు అది ముందు అర్థం చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళు ఫర్ దేర్ ఓన్ రీజన్స్, నేను వాళ్ళని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, నేను చేయట్లేదు, ఇది నా ఇష్టం. కానీ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు అర్థం చేసుకోను కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది. నువ్వు సెకండ్ ఒపీనియన్ తీసుకోపోని, అంటే డబ్బు తక్కువగా ఉంది అని చెప్పేసి వెళ్ళే దాంట్లో కొంచెం జాగ్రత్త పడు, తప్పేమి నీకు అన్ను కదా, తర్వాత బాధ అది మళ్ళీ రివర్ట్ అవ్వదు కదా. అంటే వాట్ ఈస్ ద చెక్ లిస్ట్? అంటే యాజ్ ఎ లేమెన్ అంటే మనం ఏంటి, లెన్స్ చూడాలా, ప్రొసీజర్ చూడాలా, ఏంటి? స్కానింగ్. స్కానింగ్లో అర్థమవుతుంది. స్కానింగ్లో చేయొచ్చా లేదా, ఆ రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్కి ఆ స్కాన్స్, ఆ స్కాన్స్లో కూడా ప్రిమిటివ్ స్కాన్స్ ఉంటాయి కొన్ని, అవి మనకి ఫాల్స్ ఫీలింగ్ ఇస్తాయి చేయొచ్చు అని. సి అవి కూడా ఇవాల్వ్ అయ్యాయండి, ఒకప్పుడు ఆ వాటితోటి చేశాము, వాటితో చేసిన మిస్టేక్స్ వల్లనే కదా మళ్ళీ వాటిలో కూడా రీసెర్చ్ వచ్చి ఇంకా కొత్తగా కొత్త టెక్నాలజీ. ఇప్పుడు ఎంఆర్ఐస్ కావచ్చు, సిటీ స్కాన్స్ కావచ్చు, అవి లేనప్పుడు ఉన్న జబ్బులు బయటపడింది, పెట్ స్కాన్స్ అని. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఒక డిసీజ్ని కనుక్కోవడానికి ఈ రకమైన అందుబాటులో వచ్చాయి కాబట్టి తెలుస్తున్నాయి కదా. సో అట్లా తెలుసుకునే విధానం కరెక్ట్గా ఉందా లేదా అనేది అర్థం కావాలి ముందు. అది వీళ్ళు అర్థం చేసుకోవాలి, ఏదో ఒక స్కాన్ చేశారు అనేది కాదు. మేము 3-4 స్కాన్స్ చేస్తాం, చేసినాకే డెసిషన్ మేకింగ్ చేస్తాం. తప్పదు. ఇప్పుడు పిల్లలు ఇది విజన్ కదా. సో ఎస్పెషలీ యంగ్స్టర్స్, వాళ్ళకి చేసేటప్పుడు యు హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ గుడ్ ఎక్విప్మెంట్ అండ్ గుడ్ స్టాండర్డ్ మెషిన్స్ ఉండాల్సిందే. అది మా ఫిలాసఫీ, అంటే మేము మా నా ఒపీనియన్ అది. అంటే మీ లేమెన్క ఏం అడుగుతున్నారు అంటే నేను చెప్పే సలహా ఇదే, మీరు అర్థం చేసుకోవాలి కరెక్ట్గా మంచి ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది మీరు స్టడీ చేసుకోవాలి. దానికి ట్రస్టే, కానీ అది మనం ఎలా చెప్తాము, మరి వాళ్ళు రాంగ్ వాళ్ళు రాంగు నేను రైటు అని నేను చెప్పలేను. ఇంకోటి మేడం, మనం సాధారణంగా 18-20 ఇయర్స్ అప్పుడు మనకు అంటే మైనస్ పవర్ స్టెబిల్ అయితే ఆ తర్వాత ఆపరేషన్కి వెళ్ళచ్చు
లేజర్ లేకుండా, అంటే మన లేజర్ కావచ్చు ఎనీథింగ్, ఏది సూటబుల్ అయితే అది. సో మీరు మీ దృష్టిలో అంటే వాట్ ఏజ్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ టు రిమూవ్ గ్లాసెస్ అంటే మీరు ఏం చెప్తారు? అయితే ఇదివరకు రోజుల్లో ఏటీఎంకి చేసేసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డిజిటల్ స్ట్రెస్ పెరిగినందుకో ఏదో మొత్తానికైతే నేను అయితే 22 వరకు చూస్తున్నాను. నేను మా అమ్మాయికి కూడా నేను 22 వచ్చాకే చేస్తాను, మా అమ్మాయికి కూడా చేశాను నేను. అయితే ఇప్పుడు కొంతమంది 20-21 కూడా వస్తారు, ఒక్కొక్కసారి జాబ్ పర్పసెస్ కోసం వస్తారు. పవర్ స్టేబుల్ ఉందా లేదా అనేది గత 2 ఏళ్ళుగా స్టేబుల్ ఉంది అనుకుంటే వాళ్ళకి మనం చేయొచ్చండి. లేదు బట్ కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్నాయంటే 22 వరకు ఆగడం మేలు. ఇంకోటి అంటే 40 వచ్చిన తర్వాత దగ్గర చూపుతోనే చూస్తారు కదా, అక్కడ కూడా ఇబ్బంది వస్తుంది. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే 39-40 ఉందనుకో, అక్కడే ఉన్న మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా ఎట్లా? ఇక వాళ్ళు ట్రాన్సిట్ పీరియడ్లో ఉన్నారు కదా, వాళ్ళు వెయిట్ చేయాలి. సపోజ్ మళ్ళీ 37-38 వాళ్ళు కూడా ఒక్కొక్కసారి 40+ వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు దాకా వాళ్ళు ఏదో, ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ అంతా మిడ్ 30s లోనే చేయించుకునేది, అప్పుడే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, అవన్నీ ఎక్స్పెన్సివ్ కదా యుఎస్ వెస్టర్న్ వరల్డ్ అంతా. సో వాళ్ళు ఆ ఏజ్లోనే వెళ్తారు పాపం. సో మన దగ్గర ముందే పేరెంట్స్ చేపిస్తారు కాబట్టి 21-22 బయలుదేరుతారు, కానీ అదర్వైజ్ అక్కడంతా కూడా ఆ ఏజ్లోనే చేయించుకుంటారు. సో వాళ్ళకి తెలుసు, చెప్తాము, అది అందరికీ వచ్చేదే కదా రీడింగ్ లాసెస్. సి ఫర్ యూ ఆల్సో దూరానికి పవర్ ఉంది, మరి 40 తర్వాత దగ్గరది ఇన్ఎవిటబుల్, అందరికీ వచ్చేది. చేయించుకోకపోతే దానికి దీనికి రెండింటికి పెట్టుకుంటారు, చేయించుకున్నందుకు ఓన్లీ రీడింగ్కి పెట్టుకుంటారు. వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. నేను చెప్పా కదా వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన లెన్స్లు వచ్చాయి ఈ మధ్య, బట్ అదైనానండి లోపల ఇనఫ్ స్పేస్ ఉండాలి పర్మనెంట్ లెన్స్ కూడా. ఏదైనా ఆ స్కానింగ్లో అర్థమవుతుంది, మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది అది, లేజర్కి అనుకూలంగా ఉందా లేదు, లేజర్లో కూడా పిఆర్కే లేజర్ చేయాలా, బ్లేడ్ ఫ్రీ లేసిక్ చేయొచ్చా, స్మైల్ లాంటిదే చేయొచ్చా, అయితే స్మైల్ కూడా అందరికీ చేయొచ్చు, లేసిక్ చేయకపోయినా అంటారు, అది కూడా ఏం కాదు, కరెక్ట్ కాదు, స్మైల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి కరెక్ట్ స్కానింగ్లో అర్థమవుతుంది ఇది ఏది కుదరలేదు, లెన్స్ పెట్టొచ్చా, లెన్స్ పెట్టేదానికి కూడా లోపల ఇనఫ్ స్పేస్ ఉండాలి, ఆ స్పేస్ ఉందా లేదా అన్నది ఆ స్కానర్స్లో మాకు అర్థమవుతుంది. ఓకే, సో స్పేస్ లేకపోయినా పెట్టేసేసి ఆ తర్వాత వాళ్ళు చాలా చూస్తాం కొన్నిసార్లు కొన్ని కేసుల. సో ముందు కరెక్ట్ డెసిషన్ చేస్తే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఏదైనా సర్జరీస్లో ఏదన్నా రిస్క్ ఇన్ఫెక్షన్లో అవి మన చేతిలో లేని మనం ఏం చెప్పలేము, కానీ ప్రివెంటివ్గా మనం 90% అక్కడనే మనం డీల్ చేసేస్తాం. ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఆప్టిమలైజ్ చేసి ఇంకా అతిపెద్ద అంటే ఎక్కువ చికిత్స చేసేది క్యాటరాక్ట్ యాక్చువల్గా. సో క్యాటరాక్ట్ అనేది ఎందుకు ఏర్పడుతుంది, సో వాట్ టైమ్ ఈస్ బెస్ట్ ఆపరేషన్ చేయడానికి, ఏ టైం బెస్ట్, ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లా ఉంటుంది, ఏం చేస్తారు? క్యాటరాక్ట్ అనేది అందరికీ వచ్చేది లేదా ఒక్కొక్కసారి కారణాల్లో ఒక దెబ్బ తగలడం వల్ల రావచ్చు, లేదా స్టీరాయిడ్ మందులు తోటి కూడా తొందరగా వస్తుంది. అట్లాగే ఒక్కొక్కసారి మనకి డయాబెటీస్ ఇట్లా ఉన్నప్పుడు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీలో కూడా తొందరగా రావచ్చు. సో ఎప్పుడు వచ్చినా, ఎందుకు వచ్చినా, ఎలాగొచ్చినా క్యాటరాక్ట్కి సర్జరీనే ఉంది, వేరే ఆప్షన్ ఏం లేదు. సో ఎప్పుడు చేయించుకోవచ్చు అనేది మన లైఫ్ స్టైల్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు యాక్టివ్ ప్రొఫెషనల్స్ ఉన్నారనుకోండి, డ్రైవింగ్ చేసేది, కంప్యూటర్ చూసేది, రోజు బాగా నియర్ వర్క్ వాట్ ఎవర్ ఈ టాస్క్లన్నీ చేసే వాళ్ళకి, వాళ్ళకి కొంచెం 15-20% విజన్ తగ్గినా వాళ్ళకి చికాకు అయిపోతుంది వాళ్ళు. అలాగే క్వాలిటీ విజన్, నైట్ టైం గ్లేర్ వస్తుంటుంది, డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు ఆగలేరు, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలా ఉంటాయి మా క్యాటరాక్ట్. గ్రేడ్ 4 అంటుంటే హైయెస్ట్ అనమాట. సో గ్రేడ్ 1 అయినా వాళ్ళకి చేసేయచ్చు, ఇంట్లోనే ఉంటారు, రిటైర్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మాకు కనబడుతుందని వాళ్ళు కూడా రారు, మనం వాళ్ళని కూడా ఫోర్స్, వాళ్ళు అడుగుతారు మా పిల్లలు లేరండి, వచ్చాక చేసుకోవచ్చా, ఒక 6 మంత్స్ ఆగొచ్చా అంటే నా నిరభ్యంతరంగా ఆగొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు విజన్ బాగా తగ్గిపోతే మనకే తెలిసిపోతుంది. కొన్ని టైప్ ఆఫ్ క్యాటరాక్ట్స్లో తెలియదు, అది ఫేడెడ్గా ఉంటుంది, బ్రెయిన్ ప్రాసెస్ చేసేసి ఇదే విజన్ కామోస్, ఇదే బాగుందిలే అని వాళ్ళు తిరుగుతుంటారు. ఒక ఐ చేసినాక దెన్ దే విల్ రియలైజ్, ఓ ఇదా ఈ కలర్, ఈ రోజున ఇదనుకున్నాను, ఈ కలర్ ఉందా, బాగుంది డాక్టర్ అట్లా అంటారు. అట్లా కొన్నిసార్లు మనం కన్విన్స్ చేస్తాం, కానీ ఎప్పుడు కూడా ప్రెజర్ చేయక్కర్లే, మీరు ఇప్పుడు చేసుకోవాల్సిందే అర్జెంట్ అని కాదు. ఒక కండిషన్ ఉంది,
క్యాట్రాక్ట్కి. లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా, క్యాట్రాక్ట్ లెన్స్ ఉబ్బి లోపల ఐ ప్రెషర్స్ వస్తాయి, విపరీతమైన పోటు, నొప్పి, వాంతులు, విజన్ బ్లర్ అయిపోయి అది సర్జికల్ ఎమర్జెన్సీ. అలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఇంకా తప్పదు, అప్పటిదాకా వెయిట్ చేయాలా వెయిట్ చేయొచ్చా అనేది అది యాంటిసిపేట్ చేసే అంత ఏం కాదు. కాబట్టి కండిషన్లో వచ్చిన వాళ్ళకి తీసేసుకుంటా, అది మా ఎమర్జెన్సీ. అంటే ఇప్పుడు క్యాట్రాక్ట్ ఆపరేషన్ మనం లేట్ చేస్తే ఇప్పుడు బీపీ షుగర్ వస్తే తర్వాత ఇబ్బంది అయ్యే అవకాశం లేదా? బీపీ షుగర్ వస్తే వెనుక రెటీనా నరానికి, క్యాట్రాక్ట్ దానికి సంబంధం లేదు. ఓకే, షుగర్ వల్ల ఎవరికైతే రెటీనా ఆప్టిక్ నర్వ్ అనే మన నర్వ్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి జనరల్గా, ఎస్పెషలీ రెటీనా. మైల్డ్ రెటినో డయాబెటిక్ రెటినోపతి, మోడరేట్, సివియర్, ఇలా మూడు స్టేజ్ల్లో ఉంటుంది రెటినోపతి. మైల్డ్లో ఉన్నప్పుడు రివర్ట్ కూడా అవ్వచ్చు. మోడరేట్ నుంచి ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తాను 3-4 మంత్స్కి ఐ చెకప్ చేయాలి, వాళ్ళకి లేజర్స్ వాళ్ళ లోపల వాపులాగా వస్తే డయాబెటిక్ ఎడిమా అంటాము, ఇంజెక్షన్స్ ఉన్నాయి యాంటీవైజఫ్ ఇంజెక్షన్స్ అని. అల్టిమేట్ ఏంటంటే లోపల బ్లీడ్ అయ్యి రెటినా అంతా డ్యామేజ్ అవుతుంది, అది సర్జరీ చేయాల్సి వస్తుంది, విట్రెక్టమీస్ అనేవన్నీ. అట్లాగే హై మైనస్ ఉన్న వాళ్ళకి కూడా రెటినా డిటాచ్మెంట్స్ అనేది పెద్ద రిస్క్, రెటినా డిటాచ్మెంట్. సో అందుకని హై మైనస్ పవర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోమంటాము. షుగరు బీపీ ఉన్న వాళ్ళకి కూడా, షుగర్ బీపీ ఉంటే కూడా స్ట్రోక్స్ రావచ్చు. ఈ మధ్య కరోనా తర్వాత మేము నోటీస్ చేస్తుంది అది స్ట్రోక్స్, ఈ బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్, ఐలో కూడా అక్లూజన్స్, వీన్ అక్లూజన్స్ అని. ఇప్పుడు మనకి రెటినాలో కూడా బ్లడ్ తీసుకెళ్లేవి తీసుకొచ్చేవి అంటే వీన్స్ అండ్ ఆర్టరీస్ ఉంటాయి. సో వీన్ అక్లూజన్స్, ఆర్టరీ అక్లూజన్స్ బాగా చూస్తున్నాం ఈ మధ్య పోస్ట్ కరోనా. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని అందుకని ఖచ్చితంగా వాళ్ళకి డ్రాప్స్ వేసి వెనుక రెటినా చెక్ చేయాల్సిందే. కాకపోతే స్ట్రోక్స్ సడన్ గా వచ్చి వాళ్ళు వస్తుంటారు అనుకోండి, అది బట్ వాళ్ళని కాషన్ చేస్తాం, డ్రాప్స్ వేసి కూర్చోబెడతామంటే ఇసుకోకండి ప్లీజ్, మీ మంచి కోసం. మీరు డైలేట్ చేస్తేనే మేము ఫైండింగ్స్ ఇస్తాము, వెనకాలంతా బాగా అర్థమవుతుంది అని నేను చెప్తాను. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, నాకు రెటినా డాక్టర్, గ్లకోమా డాక్టర్, ఇంతమంది స్పెషాలిటీ డాక్టర్స్ ఎందుకు, చిన్న సెటప్ పెట్టుకుని ఉండేదాన్ని. అలా కాదు, మీరు తప్పకుండా చూద్దాం, మీకు అసలు బీపీ ఉంది, షుగర్ ఉండంటే తప్పకుండా డ్రాప్స్ వేయించుకొని చూడాలండి అని. అలాగే గ్లకోమా అనే కండిషన్ కూడా ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది మనకి, ఇటుపక్క అటుపక్క బ్రెయిన్కి కనెక్ట్ అయ్యేది. ఈ నర్వ్స్ డ్యామేజ్ అయితే తీసి ఇంకోటి పెట్టలేం కదా. సో అందుకే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ మేనేజ్మెంట్ మనం సేవ్ చేయొచ్చు ఆ విజన్. వాళ్ళకి 80-90% డ్యామేజ్ అయ్యేదాకా గ్లకోమా వాళ్ళకి అర్థం కాదు. ఇంకోటి మేడం, అంటే సాధారణంగా ఇప్పుడు అందరు ఏంటంటే అంతకుముందు డిజిటల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ లేదు, ఇప్పుడు వద్దన్నా కానీ మనం దాన్ని ఆపలేము. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ తీసుకున్నా కానీ ఈవెన్ స్కూల్స్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాయి, పిల్లల్ని వద్దన్నా కానీ ఫోన్లు వదలరు. సో ఇన్విటేబుల్గా డిజిటల్ స్క్రీన్ ప్రెజెన్స్ పెరుగుతూ వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో అంటే కంటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని ప్రభావం ఏ రకంగా ఉంది? డిజిటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ అయితే చాలా చూస్తున్నామండి పిల్లల్లో, బాగా వాళ్ళ మైనస్ పవర్ నెంబర్ పెరగడం అవన్నీ చెప్తున్నాము. పేరెంట్స్కి వాళ్ళు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేస్తుంటాం, అవేర్నెస్ కూడా, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మేము కొన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశాము. అన్నం తినిపించేటప్పుడు అది ఇచ్చేసేస్తే వాళ్ళు అన్నం తింటారని చెప్పి అవి మేమేం చెప్తామంటే, ఒక పూట తినరు, ఇంకో పూట తినరు, ఇంకో రోజు తినరు, తప్పకుండా ఆకలేస్తుంది. మీరు ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు అనేది ఇస్తే తర్వాత మీరు అందరూ ఏడుస్తారు. సో అలా చేయకండి, ఎందుకంటే స్మాలర్ ద స్క్రీన్, క్లోజర్ ద డిస్టెన్స్, మోర్ డేంజరస్ ఐస్, ఐ మజిల్స్ ఫటీగ్, అవి అప్పుడే బీల్ అవుతాయి. అందుకని టీవీ అన్న ఇంకా నయం, దూరంగా ఉంది పెద్ద స్క్రీన్, అది అదన్నా చూపెట్టండి, కానీ ఇది మట్టుకు వద్దని చెప్తాం. సో అట్లాగే యంగ్స్టర్స్ హావ్ స్టఫ్ టు హ్యాండిల్ దెమ్, ఎవరికైనాను పేరెంట్స్ వచ్చి మమ్మల్ని మాకు సైగలు చేస్తుంటారు, మీరు చెప్పండి డాక్టర్ మీరు చెప్తే. సో వాళ్ళకు ఒక కౌన్సిలింగ్, ఏమన్నారా కళ్ళు ఏమో కానీ బుర్ర అయితే పాడవద్దంట ఏదో అలా చెప్పి వాళ్ళకి విట్రై టు యూనో ఎక్కువ ఉంటే మళ్ళీ కొన్ని రెటినా కండిషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, పవర్ పెరుగుతూ ఉంటుంది కదా మీరు కొంచెం తగ్గించండి. కాకపోతే చూస్తున్నాం కదా ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఎవరు చదవట్లే, మేము ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదివేవాళ్ళం, మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు అందరూ, ఎందుకంటే ఒక క్లిక్ తోటి 10 బుక్స్ రిఫర్ చేసుకోవచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు అంతా చాట్ జీపీటీ వచ్చిన తర్వాత మనం ఇంకా అదొకటి చాట్ జీపీటీ ఒక సర్జరీస్ అవి చేయవు అంతే, లేకపోతే మొత్తం
ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. సర్జరీస్ చేయలేదు కాబట్టి మాలాంటి సర్జరీస్ మంచిదే, ఫిజిషియన్స్ పని ఏమవుతుందా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుకుంటున్నాను. రోబోటిక్ సర్జరీస్ వచ్చినట్టున్నాయి కదా. రోబోటిక్ అని ఏం కాదు, అది ఇట్స్ నాట్ ట్రూలీ రోబోటిక్. సమ్ పీపుల్ రాస్తున్నారు కానీ చాలా తప్పండి, రోబోటిక్ ఏం కాదు అది. ఎందుకంటే ఓన్లీ ఫ్యూ స్టెప్స్ చేస్తుంది లేజర్, అంతే. మిగతా అంతా సర్జన్ చేయాల్సింది, దాన్ని పెట్టి చేసేది కూడా సర్జనే కదా. అక్కడ డాకింగ్ అంటారు, అవన్నీ సర్జనే చేయాలి. ఆ తర్వాత ప్రాసెస్ని అంతా మళ్ళీ సర్జరీలాగానే చేయాలి. అది ఓన్లీ ఫ్యూ 1 or 2 స్టెప్స్ చేసినందుకు దాన్ని రోబోటిక్ అని చెప్పేసి అట్లా క్లెయిమ్ చేయడం తప్పు. ఇంకోటి మేడం, డిజిటల్ స్క్రీన్స్కి వస్తే అంటే కొంతమంది ఏంటంటే చీకట్లో స్క్రీన్ చూడడం కావచ్చు, చీకట్లో మొబైల్ చూడడం కావచ్చు, ఫర్ ఎనీ స్క్రీన్ చూస్తే ఏమవుతుంది అంటే టు వార్న్ దేమ్. అంటే మనకి చీకట్లో చూసినప్పుడు కనుపాప పెద్దదవుతుంది. కనుపాప పెద్దగా అవడం చిన్నగా అవడం అనేది మనకి దేవుడిచ్చిన వరంలో ఏంటంటే లైట్ని ఆప్టిమైజింగ్ చేయడం అని. సో లైట్ రెగ్యులేట్ చేస్తుంది అనమాట, ఇంత లైట్ పోయేది. సో దానివల్ల ఐ మజిల్ స్ట్రెయిన్ కావు కదా. సో ఇది అందుకనే డార్క్నెస్లో చూడొద్దు. ఆ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ది మటుకు ఇట్ ఈస్ లిటిల్ డిబేటబుల్, కాంట్రవర్షియల్, బ్లూ లైట్ ఫిల్టరింగ్ గ్లాసెస్ అని అదని అదంతా. ఆ బ్లూ ఇప్పుడు బ్లూ లైట్ వల్ల హామ్ అవుతుంది అని కాదు, కానీ అది జనరల్లీ ఫిల్టర్ చేసేదానికి మన న్యాచురల్ లెన్స్ పనిచేస్తుంటుంది. అది దేవుడిచ్చిన లెన్స్ అది, అదే యువి దానిలాగా అనమాట. బట్ కొంతవరకే కదా, వాటి లిమిటేషన్ ఉంది. సో గంటల తరబడి పనిచేసే వాళ్ళకి తప్పట్లేదు, ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి. బట్ మిగిలిన వాళ్ళు అవసరం అయినప్పుడు వాడకుండా ఉండడమే మంచిది. అట్లాగే లైట్ కండిషన్ కంప్యూటర్ది కూడా ఆర్మ్స్ డిస్టెన్స్లో, ఆర్మ్స్ లెంత్లో ఉండాలి. లైటింగ్ కూడా ఇట్లా పడినప్పుడు, ముందు నుంచి వెనక నుంచి పడినప్పుడు స్ట్రెయిన్ అవుతుంటుంది, అందుకని సైడ్ నుంచి పడుతూ ఉండాలి. సో లెస్ స్ట్రెస్ ఉంటుంది ఐస్ మీద. సో వాళ్ళకి కూడా, వాళ్ళకి అందుకే 20 rule అని చెప్తాం ప్రోగ్రామింగ్ ప్రోగ్రామర్స్ అందరికీ. ఎవ్రీ 20 minutes లుక్ అవే ఫ్రమ్ ద స్క్రీన్ అండ్ బ్లింక్ 20 times 20 feet అవే. అలా మెజర్ చేయడం కాదు, బ్లింక్ చేయాలి. సో దట్ ఈచ్ బ్లింక్ తోటి సర్ఫేస్ లూబ్రికేట్ అవుద్ది, ఇవాపరేటివ్ డ్రైనెస్, ఫటీగ్, ఇవన్నీ వస్తున్నాయి కదా. సో వాటిని ప్రివెంట్ చేయడానికి ఇది అన్నమాట. మేడం, ఆప్టోమాలజీ రంగం మొత్తం టెక్నాలజీ డ్రివెన్ అంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కావచ్చు, లెన్సెస్ కావచ్చు. సో ఎంత ఎఫెక్టివ్గా అదేవిధంగా ఎంత సన్నన్ లెన్సెస్ వాడుతున్నావు అనే దాని మీద మనకు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా లెన్స్ విషయానికి వస్తే చాలా కాలం మనం ఇంపోర్ట్ చేసుకున్నాం లెన్సెస్. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది? సో వరల్డ్ అంటే ప్రపంచ స్థాయి లెన్సులు మనం తయారు చేయగలుగుతున్నామా? సో అట్లా తయారు చేయడం వల్ల వచ్చిన మార్పులు ఏంటి లాస్ట్ 5 to 10 years? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే అందరు ఇంపోర్టెడ్ లెన్సులు అని అడుగుతున్నారు. సో మన ఇండియన్ కంపెనీస్ కూడా చాలా బాగా స్టాండర్డ్ పెంచాయి. వాళ్ళు కూడా అదే రకమైన మంచి వాళ్ళ ఫ్యాక్టరీస్లో చాలా హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి లెన్సెస్ తయారు చేస్తున్నారు. అయితే మనకి ఇండియన్ నేచర్లో ఉన్నది ఏంటంటే ఇంపోర్టెడ్ అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో అడుగుతుంటారు. అయితే మనం అందుకే అన్ని రకాల ఆఫర్ చేస్తున్నాము వీళ్ళకి. ఒకటి మన వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఒకటి అను, ఈ కాస్ట్ ఈ ఇంపోర్టెడ్వి కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, వాళ్ళ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో, ప్లస్ ఈ GST అనేది కూడా వచ్చాక ఇంకా ఎక్కువైంది కదా. వీళ్ళు ఏమంటారంటే అదే కావాలి బట్ తక్కువలో చేయమంటారు. అది సాధ్యం కాదు కదా. అలా అని చెప్పి ప్రామిస్ చేసినాక, అంటే కొన్నిసార్లు మనం డిస్కౌంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రామిస్ చేసి అది పెడతానని చెప్పి ఇది పెట్టడం అది తప్పు. నువ్వు ఏది పెడతానన్నావో అదే పెట్టు, అది నిజాయితీ. తక్కించాం కదా అని అంటే ఇక్కడ ఇండియన్ లెన్స్ పెడితే నేరం ఘోరం చేసినట్టు కాకపోయినా మనం వాళ్ళ ట్రస్ట్ని దెబ్బతీస్తున్నట్టు కాబట్టి ప్రామిస్ చేసింది మనం డెలివరీ చేస్తాం, అది వేరే విషయం. బట్ మీరు అడిగిన దాని ప్రకారం మన ఇండియన్ లెన్సెస్ కూడా హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, బాగుంటున్నాయి. వాళ్ళతో అవుట్కమ్స్ కూడా బాగుంటున్నాయి. సో నేను ఖచ్చితంగా చెప్తాను వాళ్ళకి ఈక్వల్గానే ఉన్నారు మన వాళ్ళు కూడా. ఎందుకంటే కొన్ని కంపెనీ లెన్సెస్ అండి యూరోప్లో చాలా బాగా వాడతారు, జర్మనీ, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఈ ఇండియన్ లెన్సెస్ని వాళ్ళు వాడుతున్నారు. ఇంకోటి మేడం, ఈ మధ్య గూగుల్లో ఎక్కువ సర్చ్ చేసిన టాపిక్ సూచనకు వద్దాం. ముఖ్యంగా కళ్ళకల్క ఈ మధ్య చాలా విపరీతమైన కేసులు నమోదైనాయి, ఎందుకు తెలియదు యాక్చువల్గా. సో ఈ కళ్ళకల్క అనేది ఎందుకు వస్తుంది? సో ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా? సో అది అంటువ్యాధి కదా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు డాక్టర్ని కలవాలి?
కళ్ళకళ్ళకళ్ళు కూడా రకాలు ఉంటాయండి. ఇప్పుడు మనకి జలుబులో కూడా రకాలు ఉంటాయి. ఒకసారి వైరస్ కదా జలుబు అయినా, కొన్నిసార్లు చాలా రెండు రోజులు మూడు రోజులు తగ్గిపోతుంది, కొన్నిసార్లు నెల రోజుల వరకు కూడా పట్టి పీడిస్తుంది. అది మనకి వచ్చే వైరస్ స్ట్రెయిన్స్ అంటారు. ఇప్పుడు మీరు కరోనా అప్పుడు అర్థం చేసుకున్నారు రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయని చెప్పి, అట్లా వేరియంట్స్ లాగా వీటిలో కూడా అలాగే ఉంటాయి. కళ్ళకళ్ళకలు కూడా అంతే, వైరల్ బ్యాక్టీరియల్ రెండు రకాలుగా ఉంటుంది. జనరల్గా వచ్చే వైరల్వే. సో అన్ని టిపికల్గా ఉండాలి. బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ అయినప్పుడే మనకి బాగా పుసులు కట్టి అంటుకుపోతుంటుంది, లేకపోతే వాటరింగ్ లాగా వచ్చి గుచ్చుకున్నట్టు అలా ఉండేవి జనరల్గా వైరల్గా ఉంటాయి అన్నమాట. అవి అవి టైం పడతాయి తగ్గడానికి. ఒక్కొక్కసారి నెల 15 రోజులు కూడా పడుతుంది. కొంతమంది ఏంటండి ఇలా అడుగుతారు, రెండు మూడు రోజుల్లో పోద్ది కదా అని. బట్ ఈ ఇలాంటివి వచ్చినప్పుడు టైం పడుతుంది. ఒక్కొక్కసారి కార్నియా అనే నల్లపొరను కూడా ఎఫెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు అది చాలా ఇబ్బంది పెడుతుంది, అసలు విజన్ కూడా డ్యామేజ్ అవ్వేంత ఇది. అందుకనే కరెక్ట్ డయాగ్నోసిస్ మాకు మైక్రోస్కోప్లో చూస్తేనే అర్థమవుతుంది. చాలా మంది వాట్సాప్లో నాకు ఇలా అయింది ఇలా అయింది అని చెప్తుంటారు, చెప్పినప్పుడు కొంచెం ఇబ్బంది రావడం. వాళ్ళు వచ్చి చూపించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. పోనీ యాంటీబయాటిక్ అనేది ఇచ్చేయచ్చు. అది ఓన్లీ ఏదైనా కళ్ళకలకలు లాంటివి సింప్టమాటిక్ రిలీఫే, దానంతా అది పోతాయి చాలా వరకు. కానీ రిలీఫ్ కోసం మనం ఇచ్చే మెడిసిన్ ఏంటి అంటే యాంటీబయాటిక్ లాంటివి ఇస్తాం, ఆర్టిఫిషియల్ డే డ్రాప్స్ లాంటివి ఇస్తాం. అంతకుమించి అంటువ్యాధి అంటే మనం ముట్టుకున్నది ఇంకొకరు ముట్టుకోకుండా ఆ జాగ్రత్త తీసుకుంటే చాలు. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా వర్క్లో కూడా అలా మెయింటైన్ చేస్తే పర్వాలేదు, వర్క్ని డిస్టర్బ్ చేసుకోకుండా. ఇంట్లో వాళ్ళు టవల్స్ కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి కదా, బ్రష్ వేరు కావచ్చు, పేస్ట్ ఒకటే, యూనో టచ్ వాటితోటి మళ్ళీ ఇట్లా అనుకున్నప్పుడు అలా కంటామినేట్ అవుతుంది అది. సో అట్లా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సో అదర్వైజ్ చాలా వరకు తగ్గిపో సెల్ఫ్ లిమిటింగే. తగ్గినప్పుడు అప్సెట్ అవుతుంటారు, ఎందుకు ఎప్పుడు అంటే ఈ వైరల్ లాంటిది వచ్చినప్పుడు. వైరల్ కంజంక్టివైటిస్ ఏ మోస్ట్ బాదరింగ్. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు కళ్ళకు కాటక అనేది కామన్, అయితే కాటక పెట్టడం ఎలర్జీలకు ఏమైనా దారితీస్తుందా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఏదైనా అండి శుభ్రత హైజీన్, ఆ కాటక యూనో దాన్ని చేత్తో ఇట్లా పెట్టి పెట్టేవి అది పొరపాటుగా ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి, అందుకని ఆస్కారం. ఆ కాంటెంట్లో ఏదో ఉందా అని కాదు, దానిలో ఆ కాటకని మీరు ఎంత కంటామినేట్ చేశారు, ఏ చేత్తో ఎట్లా పెట్టి చేశారు. శుభ్రతనే కదండి, మనం తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొనే తింటున్నాం కదా, మరి పెట్టేటప్పుడు ఇవి అవ్వచ్చు. సో పిల్లల్లో కూడా అలా, చంటి పిల్లలు కూడా అంటే మనకి చిన్నప్పటి నుంచి అలాంటి అలవాటు ఉంది మన ఇండియన్ కల్చర్లో, కాటకి పెడితే కళ్ళు పెద్దగా అవుతాయి పిల్లలకి అని పెడుతుంటారు. నాకు తెలిసి గుర్తుంది అది ఏదో మసీలాగా చేసి చేసేవాళ్ళు, మాకు కూడా పెట్టేవాళ్ళు చిన్నప్పుడు. సో బట్ దానిలో ఉండే ఇబ్బందులు అవి, ఎలర్జీస్ రావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు. కొంతమందికి ఈ సింథటిక్ ఇప్పుడు తయారై వస్తున్నాయి కదా, వాటిలో కొంతమందికి ఎలర్జీ ఏది ఎనీ కాస్మెటిక్ కొంతమందికి పడకపోవచ్చు. పడనప్పుడు మనం వాటి జోలికి పోకూడదు, వాడకూడదు. ఇంకా నీకు వాడాలి వేరే, అది పడేది ఏదన్నా ఉందా అని అడుగుతారు, ఎలా తెలుస్తుంది మనకి, వాడితేనే తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అంతే. అంటే మీరు వాడింది మీరే వాడండి, మీ చేయి కూడా శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేటప్పుడు ఎలా జాగ్రత్త, హైజీన్ క్లీన్లీనెస్ ఇంపార్టెంట్, ఇదైనా అంతే అండి, సింపుల్ ఫండ్ అంతే. అంటే కొంతమందికి కళ్ళ కలక వచ్చినప్పుడు ఈ వ్యాపది వేయడం కానీ, కొంతమంది పసిరికలు వచ్చినాయి అని చెప్పి కళ్ళలో పసరు వేయడం కానీ ఇప్పటికీ స్టిల్ గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తుంది. సో యాజ్ ఏ ఆప్తమాలజిస్ట్ వాట్ నాట్ టు డూ, మీరు ఐఎఫ్సి విషయంలో ఈ పనులు ఖచ్చితంగా చేయొద్దు అంటే ఏం చెప్తారు? అవి చాలా డేంజరస్ అండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అలాంటివి. ఎనీ వెజిటేబుల్ మ్యాటర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే విజన్ పోతుందండి, అది చాలా డేంజరస్ థింగ్ అది. సో అలాంటివి చేయకునే చేయకూడదు, మీరు ఏమి అయిపోయినా పర్వాలేదు కానీ అవి మటుకు వేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు సెల్ఫ్ లిమిటింగ్ అని చెప్పా కదా, దాని తర్వాత తగ్గిపోతుంది అది. ఇక రెస్ట్ ఏమి చేయకూడదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు అలా కాదు. మా వాళ్ళకి ముట్టుకున్న వస్తువులు మనం ముట్టుకోకూడదు అది. బట్ ఇంట్లో పోయడము ఇవన్నీ చేయడం వల్ల రిస్క్ ఇంక్రీజ్ చేస్తున్నారు, బ్లైండ్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తే. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఎక్విప్మెంట్ విషయానికి వద్దాం. సో ఎక్విప్మెంట్లో అంటే మీరు అంటున్నారు కదా వి హ్యావ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఎవర్ అని చెప్పేసి అంటున్నారు కదా, సో అంటే ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి మడతన, ఎటువంటి మిషన్స్ ఉన్నాయి, సో దాని ద్వారా మీ ట్రీట్మెంట్ అనేది ఎట్లా తేడా వస్తుంది? అంటే ప్రతిదానికి ఎక్విప్మెంటే అవసరం అవుతుంది మాకు. ఇట్లా ఏదో మాన్యువల్ అంటే ఏంటి, మెషిన్ అయినా వాడాల్సిందే. ఇప్పుడు కారు కూర్చుంటే ఆటోమేటిక్ ఏం డ్రైవ్
అవ్వట్లేదు కదా. ఈవెన్ ఆటోదైనా కూడా పెద్ద గేర్ మార్చాల్సి ఉంటుంది, స్టార్టింగ్ చేయాల్సి ఉంటుంది, మిగతా అంతా డ్రైవింగ్ కంట్రోల్ ఇవన్నీ చేయాల్సిందే కదా. అట్లా ఎక్విప్మెంట్ అనేది క్యాటరాక్ట్ సర్జరీస్కి, రెటినా సర్జరీస్కి, ఈవెన్ గ్లకోమా వాటిల్లో కూడాను, అలాగే లేజర్ ఆపరేషన్స్, గ్లాసెస్ వద్దనుకునేవి, వీటన్నిటి కూడా ఎక్విప్మెంట్ లేకుండా మాకు సర్జరీ కుదరదు. కార్స్ లో కూడా ఇప్పుడు అదే కార్ మోడల్లో ఆటో చేసి ఇంకా దాని లోపల ఫీచర్స్ ని ఎన్హాన్స్ చేస్తే కాస్ట్ పెరిగినట్టు వీటిలో కూడా అట్లా ఉంటాయి. అన్ని ఫ్లూయిడిక్స్ ఫిజిక్స్ రిలేటెడ్ అన్నమాట. సో వాక్యూమ్ క్రియేట్ చేయడము, యాస్పిరేషన్ చేయడము, అట్లా వాటి మీద బిల్డ్ అయి ఉంటాయి మెషిన్స్ అన్ని. సో వాటిలో ఉండే ఆ బెస్ట్ ఎక్విప్మెంట్ లో ఏంటి అంటే ఐకి లీస్ట్ ట్రామా వచ్చి సర్జరీని మంచిగా ఫెసిలిటేట్ చేసే ఫీచర్స్ ఉన్న మెషిన్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి. వాటిలో ఉండే స్పీడు, ఫ్రీక్వెన్సీకి, ఇప్పుడు లేజర్ మెషిన్స్ ఉన్నాయనుకోండి, వాటిలో లేజర్ ప్రెసిషన్లో పట్టేది రిపిటీషన్ రేట్ అంటారు, వాటి హైయెస్ట్ స్పీడు. ఒక -5 పవర్ ట్రీట్ చేసేటప్పుడు ఓల్డ్ మెషిన్స్లో 1 మినిట్ దాకా లేజర్ పట్టింది, ఇప్పుడు 6-7 సెకండ్స్లో అయిపోతుంది, ఇట్లా బ్లింక్ ఆఫ్ ఏ టైంలో అయిపోతుందిలా. అట్లా స్పీడ్ పెరిగినడం వల్ల ప్రెసిషన్, ఎందుకంటే ఐలో మూమెంట్స్ ఎక్కువ కదా. సో వాటికి ట్రాకర్ సిస్టమ్ అనేది ఉంది, ఐ మూమెంట్స్ని ట్రాకర్ చేసే దానికి కూడా ఒక స్పీడ్ ఉంటుంది. కొన్ని మెషిన్స్లో హైయెస్ట్ స్పీడ్ ఉన్నది, మా విజయవాడ మెషిన్ కానీ గచ్చిబౌలి మెషిన్లో కూడా ఆ మెషిన్కి హైయెస్ట్ ట్రాకర్ స్పీడ్ అది, ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ. అంటే కొంచెం పేషెంట్ అయితే కదిలినా కూడా ఆ లేజర్ ప్రిసైజ్గా ఎక్కడ ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ చేసామో అక్కడ. సో ఆ ట్రాకర్ వల్ల అడ్వాంటేజెస్, ఇట్లా ఫీచర్స్తో ఉంటాయన్నమాట మషిన్స్ అన్నిటికీ కూడా. సో అట్లాగే ఐఓఎల్స్ లెన్సెస్ కూడా టెక్నాలజీ డ్రివెన్ అవి కూడా. అంటే మన న్యాచురల్ లెన్స్ని తీసేసి పెట్టే లెన్స్, మన న్యాచురల్ లెన్స్ దగ్గరగా ఉండే లెన్స్ మీద పరిశోధనలు వాళ్ళు చేసేది రీసెర్చ్లో. సో వాటిలో వచ్చేది ఏది బెస్ట్ అనేది, అందుకే ఆ లెన్సా ఈ లెన్సా అన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. అదొక్కటే కాకుండా న్యాచురల్ లెన్స్ దగ్గరగా ఉండే ఆ మెటీరియల్ మేక్ వాటి అవి కాస్ట్ పెరుగుతాయి. రెండోది అస్సలు గ్లాసెస్ వద్దు, లేదు దూరానికి అస్సలు వద్దు, దగ్గరికి పెట్టుకుంటారా, లేదా దగ్గరకు కూడా ఏది వద్దు, మల్టీఫోకల్ లెన్స్లు ఇలాంటివి మళ్ళీ అలాంటి వాటిలో కూడా కాస్టింగ్ పెరుగుతుంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఇదే పవరు అని తెలుసుకోవడానికి మళ్ళీ ఒక అదొక ఎక్విప్మెంట్ మాకు డయాగ్నోస్టిక్, అంటే ఐఓఎల్ పవర్ ఎంత, లోపల పెట్టే లెన్స్ పవర్ ఎంత అని తెలుసుకునేది కూడానండి. అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్స్ ఉన్నాయి, వాటి మీదనే నేను దరిదాపు 60-80 లాక్స్ నేను ఇన్వెస్ట్ చేశాను. కంటిలో క్యాటరాక్ట్ ఒకటే ఉందా, కంటి వెనక భాగాలు ఎలాగా ఉన్నాయి, అవి కూడా హెల్దీగా ఉన్నాయా లేదా, వాటి వల్ల కూడా విజన్ దెబ్బతింది అనుకోండి, ఒట్టి క్యాటరాక్ట్ చేసి మనం చాలా హైయెస్ట్ కాస్ట్ ఉన్న లెన్స్ పెట్టినా విజన్ రాదండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ప్లస్ నాకు పర్సనల్గా ఏంటంటే గ్లాసెస్ లేకుండా చేయాలని ఉంటుంది అందరికీ. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మకి ఆ రోజుల్లో పాపం క్యాటరాక్ట్ సర్జరీ అయ్యింది, కానీ అప్పట్లో లెన్స్ ఉన్న టైప్ సర్జరీ కాదు అది. సో ఇంతలో కళ్ళజోడు పెట్టేది, తీస్తే లిటరల్గా బ్లైండే ఆవిడ, 1 మీటర్ విజనే. సో నా పిల్లల్ని కూడా పెంచింది ఆవిడ, మా నాయనమ్మ. సో ఆమె మేమంతా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు పొరపాటున గ్లాసెస్ పగిలిపోయినాయి, ఒక చిన్న ముక్క పెట్టి ఇలాగా దైవదర్శనం చేసుకుంది. నేను నాకు 4 ఏళ్ళుంటాయి 5 ఏళ్ళుంటాయి నాకు గుర్తులేదు, మైండ్లో బాగా ప్రింట్ అయింది. ఎవరైనా సర్జరీకి వస్తే నాకు వాళ్ళకి గ్లాసెస్ లేకుండా చేయాలని కోరిక ఎక్కువ అనిపిస్తుంది, అది బాగా గుర్తొస్తుంటుంది మా నాయనమ్మది. సో అలాగా మల్టీఫోకల్ లెన్స్ టెక్నాలజీ అందుబాటులో రావడం వల్ల మనం అని ఆప్షన్ ఇవ్వగలుగుతున్నాం పెద్దవాళ్ళకు కూడా. సో పిల్లలకి లేజర్ ఆపరేషన్ చేసి కళ్ళజోడు తీసేయడం ఒక ఎత్తు అయితే, పెద్దవాళ్ళకు కూడా ఎందుకు, పెద్ద 70 ఇయర్స్ వాళ్ళు 80 ఇయర్స్ వాళ్ళు మా ఏజ్కి తగ్గట్టు అని అడుగుతారు, ఏం ఏజ్కి ఏమవుతుంది, గబుకిన గ్లాసెస్ పడిపోతే వాళ్ళకి అసలు విజన్ లేకుండా ఎందుకు ఉండాలి వాళ్ళు. అయితే ఇప్పుడు కళ్ళజోడు అవసరమైన లెన్స్లో కూడా మనం దూరం చూపుకి లేకుండా చేయగలుగుతున్నాము. ఏదైనా వాళ్ళు ఎంతసేపు కాలక్షేపం చదువుకోవాలనుకోండి, ఆ కళ్ళజోడు లేకుండా చదవలేరు అంటే అది కూడా ఇబ్బందే కదా. సో అది కూడా లేకుండా ఉండే పద్ధతులు ఉన్నాయి కాబట్టి. సో నాకు చాలా ఇష్టమైన క్యాప్షన్ అన్నమాట ఇది, వాట్ ఈస్ బెస్ట్ ఐ వేర్ అంటే డార్క్, మంచి డార్క్ గ్లాసెస్ ఇలాంటివి అంతా. మీరు కూడా గ్లాసెస్ పెట్టారు కదా, ఎవరైనా పిల్లలు వచ్చి సూటబుల్ కాలేదని ఫీల్ అవుతా ఉంటే పర్లేదల్లేండర్రా, ఇప్పుడు గ్లాసెస్ కూడా స్టైల్ స్టేట్మెంట్ అయ్యాయి కదా అని ఓదారుస్తా. కానీ నా మటుకు నాకు వాట్ ఈస్ బెస్ట్ ఐ వేర్ అంటే ద బెస్ట్ ఐ వేర్ ఈస్ నో ఐ వేర్ అట్ ఆల్.
అది ఇంకోటి. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఐటీ, ఫార్మా, ముఖ్యంగా వస్తే ఈ హాస్పిటల్ రంగంలో కూడా మెడికల్ టూరిజం విపరీతంగా పెరుగుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్థమాలజీ టెక్నాలజీ, అదే రకంగా ఇక్కడ సర్వీస్ అందించడంలో వేర్ వి స్టూడ్ ఇన్ కంట్రీ. సో ఇక్కడ కూడా మిగతా విదేశాలలో వచ్చి ఇక్కడ చేయించుకుంటారా, ఎట్లా ఉంది పరిస్థితి నెక్స్ట్ 5 to 10 years లో, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఆల్రెడీ మెడికల్ టూరిజం ఇస్ ఆన్ రైజ్. మన ఎస్పెషల్ హైదరాబాద్ అయితే ఒట్టి ఆఫ్థమాలజీ తర్మ అన్ని సెగ్మెంట్స్లో కూడా చాలామంది ఫారిన్ నేషనల్స్ వచ్చి చేయించుకుంటారు, మా దగ్గర కూడా వస్తారు. ఎస్పెషలీ అంటే కొన్ని సోమాలియా, కీన్యా లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తారు. కొంతమంది మన ఇండియన్స్ కూడా ఎన్ఆర్ఎస్, అక్కడికంటే ఇక్కడ డాక్టర్స్ బాగుంటారు, ఇక్కడ స్టాండర్డ్స్ కూడా. అసలు మా హాస్పిటల్ విజిట్ చేసిన వాళ్ళు అంటారు, అసలు మీ హాస్పిటల్ ఏంటి, ఏదో యుఎస్లోనో ఎక్కడో యూరోప్లోనో ఉన్నట్టుంది, చాలా బాగుంది. వెళ్ళెక్కువ ఇప్పుడు హాస్పిటల్ ప్లస్ మెయింటెనెన్స్ అంతా మేము నీట్గా ఉంటాం, అంతా బాగుంటుంది కదా. సో చాలామంది వాళ్ళు కూడా అక్కడికంటే తక్కువలో అవుతుంది, అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ డాలర్స్ అవన్నీ కూడా. సో ఇక్కడికి వచ్చినప్పుడు దే కన్వర్ట్, ఓ ఇదే ప్రొసీజర్ అక్కడికి ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్లో అవుతుంది, ప్లస్ మనం వెల్ కనెక్టెడ్ ఉంటాం, చాలా ఎంపథెటిక్గా ఉంటాం పేషెంట్స్ తోటి వాళ్ళకంటే కూడా. సో వాళ్ళు అది ఇష్టపడతారు, ఎందుకంటే పేషెంట్ డాక్టర్ రిలేషన్లో ఊరికే పేషెంట్ రాగా ఆమెకి ఇది ఉంది అది వచ్చి అని అట్లా క్యాజువల్గా ఏదో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా మాట్లాడుకున్నా మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళు అడిగే 4 క్వశ్చన్లకి మనం ఓపిక్గా సమాధానం చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినాలి, అది మెయిన్. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు నచ్చుతాయి వాళ్ళకి. మనం టైం ఇస్తాము, తర్వాత మనకి ఇక్కడ ఉన్న వాల్యూమ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది, స్కిల్ బాగుంటుంది. సో అందుకని మన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మెడికల్ టూరిజం అంటే మేము యాజ్ సచ్ మెడికల్ టూరిజం మీదే ఉండేవాళ్ళం ఏం కాదు, కానీ మా దగ్గర కూడా చాలా మంది ఫారెన్ నేషనల్స్ వస్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్స్ హైదరాబాద్ అనేది వేర్ ఇట్ స్టూడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెఫినెట్లీ హైయెస్ట్ ఆఫ్థల్మాలజీలో అయితే మనం దేర్ ఆల్వేస్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా బాగా పెట్టుకుంటున్నారు, అంటే చిన్న చిన్న, నేను మీరు హైదరాబాద్ అని ఎందుకు అనుకుంటున్నారు, కొన్ని కొన్ని పెరిఫరీస్ టౌన్స్ లో కూడా పాత రోజుల్లో అసలు క్యాటరాక్ట్ సర్జరీకి ఇక్కడికే వచ్చేవాళ్ళు, అంటే సిటీకే వచ్చేవాళ్ళు, ఇప్పుడు అక్కడున్న వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. చిన్నపిల్లలకి సాధారణంగా కళ్ళద్దాలు వస్తున్నాయి యాక్చువల్గా. సో చిన్నపిల్లల్లో చూపు దెబ్బతిన్నదని మనం తెలుసుకోవడం ఎట్లా? ఒకవేళ కొద్దిగా సూచన కనబడినప్పుడు మనం ఏం చేయాలి? యాక్చువల్లీ పేరెంట్స్కి ఒక పేరెంట్కి కానీ ఇద్దరు పేరెంట్స్ కానీ సైట్ ఉంటే ఆ పిల్ల వాళ్ళ పుట్టిన పిల్లల్లో 1.5-2 ఇయర్స్ నుంచి వాళ్ళు చెకప్ చేయించాలి ఫస్ట్ థింగ్. పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు బేబీ డెలివరీ అవగానే బేబీస్ని నియోనెటాలజిస్ట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, వాళ్ళన్ని చూడాలి. ఐలో కూడా ఎగ్జామినేషన్, ఐ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. విజువల్ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయని చూస్తారు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ 6 వీక్స్లో కల్లా అది ఉందా లేదా అనేది చూడాలి. కొంతమంది బేబీస్ పుట్టుకతోటే క్యాట్రాక్ట్స్తో పుడతారు, టోటల్ బ్లైండ్గా పుట్టొచ్చు కొన్ని కారణాల వల్ల. మదర్ ప్రెగ్నెంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా కొన్ని డిజార్డర్స్ వల్ల అలా పుట్టొచ్చు. సో కొంతమందికి ట్యూమర్తో కూడా, పసిపిల్లల్లో కూడా క్యాన్సర్ ఉంటుంది, రెటినోబ్లాస్టోమా అని. సో అలాంటివి అందుకనే ఆ ఎగ్జామినేషన్ అప్పుడే జరుగుతుంది, అదొకటి. రెండోది నేను చెప్పినట్టు పేరెంట్స్లో ఎవరికన్నా ఉంది అంటే వాళ్ళు పెద్ద ఎవరు వాళ్ళు చెప్పలేరు కాబట్టి చూపించకూడదు అని అనుకుంటారు, అది అపోహ అండి. 1.5-2 ఇయర్స్ నుంచి మనం ఎగ్జామినేషన్ చేయొచ్చు, 1 ఇయర్ అబ్సల్యూట్లీ. వాళ్ళకి ఉందా లేదా అని నిర్ధారణ చేసుకొని గ్లాసెస్ ఉంటే 10 నెలల బిడ్డకైనా కళ్ళ జోడి ఇచ్చేయచ్చు. కొన్ని సార్లు కొంతమంది స్క్వింట్ క్రాస్ అయ్యేది, మెల్లకన్ను ఉందంటే ఖచ్చితంగా చూడాల్సిందే వాళ్ళని. సో అది కంటి లోపల ఏదన్నా ట్యూమర్ లాంటిది ఉందా, క్యాటరాక్ట్ ఉందా, ఎందుకు కన్ను క్రాస్ అయింది, లేదా సైట్ ఉందా. కొంతమందిలో ఒక ఐలో చూపు బాగుంటుంది, ఒక ఐలో ఉండదు, సైట్ ఎక్కువ ఉంటుంది ఒక దాంట్లో. సో బ్రెయిన్కి రెస్పాన్స్ వెళ్ళలే, బాగా సైట్ తక్కువ ఉన్నది బాగా చూస్తుంటుంది, ఇది చూడదు. సో వాళ్ళది 7-8 ఇయర్స్ లోపల దాన్ని ప్యాచింగ్ చేసేసి ఆయన కూడా ఇంప్రూవ్ చేయొచ్చు సైట్ ఎంత ఉందో కనుక్కొని. సో అట్లా వదిలేయకుండా అంటే అవేర్నెస్ చెప్తుంటాము పేరెంట్స్కి, మీకు ఉంది అంటే మీరు తప్పకుండా
మీ పిల్లలకు చూపెట్టండి అని. కొన్ని వంశ పారిపారంగా వస్తాయి కదా, అట్లాగే మేనధికం చేసుకున్న వాళ్ళ పిల్లల్లో కూడా హై మైనస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత రేచీకటి, వాళ్ళలో రెటినైటిస్ పిగ్మెంటోజా అని ఒక జెనెటిక్ డిజార్డర్. అంటే మనం చూసినప్పుడు మనకి వెలుతురులోను రాత్రిలోను పగ చీకటిలోను చూసే ఎబిలిటీ ఉంటుంది కదా మనందరికీ, ఆ రిసెప్టార్స్ ఉంటాయి అవి. కొన్ని కొన్ని యానిమల్స్లోనేమో నైట్ చూసే రిసెప్టార్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా ఈ రిసెప్టార్స్ లోపం ఉంటుంది అన్నమాట ఆ రాత్రిపూట. అంటే కొంచెం మసక చీకటి అవగానే వాళ్ళకి చూపు కనపడదు అరే చీకటిది. అది వైటమిన్ ఏ డెఫిషియన్సీలో రావు వస్తుంది, కానీ అది రివర్సిబుల్ కదా. వాళ్ళకి వైటమిన్ ఏ సప్లిమెంట్స్ ఇవ్వగానే వాళ్ళు మామూలు అయిపోతారు. కానీ ఈ జెనెటిక్గా ఈ మేనరికం ఉన్న చేసుకున్న పిల్లలు ఎక్కువ వస్తుంది అది. వాళ్ళకి ఇక ట్రీట్మెంట్ లేదు దానికి, ఇంతవరకు లేదు. ఇంకా దాని మీద రీసెర్చ్ వర్క్ అవుతుంది, ట్రయల్స్ అవుతున్నాయట. బట్ ఎందుకంటే ఆ రిసెప్టార్స్ ని ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ లేదు. సో అందుకని మేనరికంలో ఇదొక కారణం ఎందుకు చేసుకోకూడదు అంటే, ఇది మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువ చేసుకుంటున్నారు కదా ఈ మధ్య. నార్త్ ఇండియా సైడ్ చాలా తగ్గిపోయింది, వాళ్ళు చేసుకోరటండి. కానీ ఇక్కడ ఇంకా జరుగుతోంది కష్టం. బట్ ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు మెల్లకన్ అన్నారు కదా, మెల్లకన్ ఇక్కడ ఏంటంటే పెళ్లి అయ్యే ముంగట తీసుకొస్తారు హాస్పిటల్ సాధారణంగా. చాలా తప్పండి అది. సో ఎప్పుడు చూపించాలి, దాన్ని ఎట్లా కరెక్ట్ చేస్తారు? గుడ్ క్వశ్చన్. అది చిన్నప్పుడు చూడగానే ఎమ్మటే చూపెట్టాలి. దాంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే గ్లాసెస్ తోటి సెట్ అయ్యేది, స్ట్రైట్ అవుతాయి, పవర్ ఉండడం వల్ల కొంత క్రాస్ అవుతుంది. రెండోదేమో సర్జరీ చేస్తేనే సెట్ అవుతుంది. సర్జరీ అనగానే భయపడిపోతారు, ఏంటి పసిపిల్లలమ్మ ఎట్లా అని. కానివ్వండి, స్క్వింట్ ఉండడం వల్ల ఏమవుతుంది, పర్సనాలిటీ డిజార్డర్ వస్తుంది ఫస్ట్. అందరూ ఏడిపిస్తారు కదా, వాళ్ళు కొద్దిగా ఆత్మన్యూనత అంటారు కదా, లో సెల్ఫ్ ఎస్టీమ్లోకి వెళ్తారు. రెండోది మనం అందరం బోత్ ఐస్లో చూస్తున్నాం అంటే బైనాక్యులర్ విజన్, అది డెప్త్ పర్సెప్షన్, డెప్త్ ఆఫ్ ఫోకస్ రెండు కళ్ళతో చూసినప్పుడే ఉంటుంది ఒక కనుతో కంటే. స్క్వింట్లో ఏంటంటే ఒకటే కన్ను ఉపయోగిస్తుంటారు, ఇది చూస్తున్నప్పుడు ఇది క్రాస్ అవుద్ది, ఇది చూస్తుంటే ఇది క్రాస్ అవుతుంది, రెండు కళ్ళు ఒకేసారి ఉపయోగించట్లేదు. ఎందుకంటే బ్రెయిన్కి అలా ట్రైన్ అయిపోతుంది, రెండు వాళ్ళు ఒకసేసారి యూజ్ చేయాలంటే డబుల్ విజన్ వస్తుంది వాళ్ళకి. అట్లా అందుకని అదొక ప్రాసెస్, అలా మన బాడీ అట్లా దాన్ని ఆటోమేటిక్ ఇట్లా చేస్తుంది అన్నమాట. సో అందుకని బైనాక్యులర్ విజన్కి కూడా ఇది ఇంపార్టెంట్ కదా మరి. సో అందుకని చిన్నప్పుడే చూసి ఉంది అని పసిగట్టగానే ఎమ్మటే చూపించాలి. ఆ డాక్టర్స్ కూడా ఇప్పుడు మాకు స్క్వింట్, నేను స్క్వింట్ సర్జరీస్ చేయను, నాకు స్క్వింట్ కలిగి ఉన్నారు, వాళ్ళు స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు చేస్తారు అది. ఇప్పుడు మన నాకు రాదు అంటే ఏం కాదు, కొన్నాళ్ళు అయినాక ఉండండి అని చెప్పకూడదు డాక్టర్స్. ఆ పర్టికులర్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించాలి. ఇంకోటి డాక్టర్ శ్రీలక్ష్మి గారు, ముఖ్యంగా మీరు దాదాపుగా ఒక రెండు దశాబ్దాలకు పైగా ఈ రంగంలో సేవలు అందిస్తున్నారు. సో ఈ రంగంలో చాలా వినూత్నమైన అధునాతన టెక్నాలజీ వచ్చినాయి, దట్ ఈస్ సేఫర్ టు రిమూవ్ గ్లాసెస్. గ్లాసులు లేకుండా మనం ఉండగలవు. సో బట్ స్టిల్ గ్లాసులు అనేది మనం ఎందుకు నివారించలేకపోతున్నాం? ఎందుకంటే ఇప్పుడు గ్లాసులు పెట్టుకున్న వారి జనాభాలో దాదాపు 90% మంది నాకు తెలిసి ఆపరేషన్ కి అనువుగా ఉంటారని అనుకుంటున్నాను. నాకు తెలియదు ఏది, మీరు సైట్ ఉన్న వాళ్ళు సైట్ ఉన్న వాళ్ళు, ఈవెన్ మాలంటలు కూడా, ఈవెన్ ఎందుకు ప్రజలు కళ్ళద్దాలతోనే కంఫర్ట్ గా ఉండగలుగుతున్నారు? మనం చాలా విజయవంతమైన శస్త్ర చికిత్సలు చాలా ఎఫెక్టివ్, కాస్ట్ ఎఫెక్టివ్, అఫోర్డబుల్ ఉన్నప్పుడు ఎందుకు చేయించుకోవట్లేదు? ఎక్కడ ప్రాబ్లం ఉన్నది? సో అవేర్నెస్ లేకనా, లేకపోతే భయపడా? ఒకటి అవేర్నెస్ అనేది అప్పటి మీదకి, అంటే మేము అది 20 ఇయర్స్ నుంచి లోపల నేను చూసినప్పుడు అప్పటి మీదకి ఇప్పుడే అవేర్నెస్ బాగా పెరిగింది. అప్పటి మీదకి ఇప్పుడు మెషిన్స్ కూడా బాగా ఇవాల్వ్ అయ్యాయి. అప్పటి మెషిన్స్ కంటే కూడా, అంటే ఇప్పుడు ఆ రోజుల్లో మెషిన్స్ వచ్చినప్పుడు దానికంటే ముందు రేడియల్ కెరటాటమ్ అని ఒక ప్రొసీజర్ చేశారు. అది నైఫ్ తోటి కార్నియా మీద ఘాట్లలాగా పెడితే సైట్ పోవడం. కానీ ఇది చాలా అట్టర్ ఫెయిల్యూర్ సర్జరీ అయింది అది. సో విజన్ ప్రాబ్లం అంటే భయపడతారు కదా. సో అట్లాగే లేజర్ సర్జరీ భయం ఉంటుంది చాలా మందికి. అందరిది అందరూ అలా కళ్ళజోడు లేకుండా ఉండాలని కోరికలై ఉండరు. కొంతమంది మేము బాగానే ఉన్నాం అనుకుంటారు, భయం అనేది కూడా ఉండుండొచ్చు. మూడోది ఎవరికైనా చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు గూగుల్ చూస్తే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న గురించి కూడా చెప్తారు. ఎందుకంటే లేజర్లో కార్నియా షేప్ని మారుస్తున్నాం,
నాట్ న్యాచురల్ కార్నియా ఎనీమోర్. సో ఏమవుతుంది, కొంచెం నైట్ టైం గ్లేరు హేలోజ్ లాగా వస్తే అది ఎక్కువ, అది వచ్చిన వాళ్ళు అది హైలైట్ చేసి చెప్తారు. సో అది చూస్తున్నప్పుడు మన నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. అట్లా ప్రాబ్లం ఉంటే నేను మా ఇంట్లో వాళ్ళకే చేయను, మా అమ్మాయికే చేయను కదా, అలా అని కాదు, అందరికీ వస్తుందని కాదు, కొంతమందికి వస్తుంది. సో కొన్నిసార్లు అవి దాన్ని నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఇష్టపడకపోవచ్చు లాసెస్ది. ఆప్టికల్ షాప్ వాళ్ళు కూడా, అమ్మో మా బిజినెస్ పోతుందనే భయం ఉంటుందేమో నాకు తెలీదు, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది ఉంది, ఆప్షన్ ఉంది, వెళ్ళండి అని చెప్పడానికి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫ్యామిలీలో ఒకళ్ళకు ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు మళ్ళీ వాళ్ళు కజిన్స్ వాళ్ళు అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వస్తుంటారు. ఎవరికైనా మేబీ ఏదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు వీళ్ళు భయపడుతుండొచ్చు. కాకపోతే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత చాలా మంది దీని వైపు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మాస్క్ పెట్టుకున్నప్పుడు గ్లాసెస్తో ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళందరూ కూడా, మేము నోటీస్ చేసింది ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఇలాంటి లేజర్ ఆప్షన్స్ని కానీ కళ్ళజోడు వద్దు అనుకునే ఆప్షన్స్ని బాగా పెరిగింది. అట్లాగే చాలా మంది ఇప్పుడు దీన్ని చేయగలుగుతున్నారు. అదర్ రోజుల్లో తక్కువ మంది ఉండేవాళ్ళు, ఎందుకంటే మెషిన్స్ చాలా ఎక్స్పెన్సివ్. దాన్ని ఒకటైతే దాన్ని మెయింటెనెన్స్, మాకు మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఉంటుంది. కంపెనీస్కి మేము ఏఎంసీలు సిఎంసీలు కట్టాలి. ఒకటి ఇనీషియల్గా కొనేసి చూసుకుంటే ఇప్పుడు కార్ ఉంటే అయిపోయిందా, దాన్ని సర్వీసింగ్ చేయించొద్దు. అట్లా మెషిన్స్ కూడా అంతే అండి, సర్వీసింగ్ చేయించాలి వాటికి. అందుకని వాళ్ళకి మేము సర్వీస్ మెయింటెనెన్స్ కట్టాలి, యాన్యువల్ మెడికల్ కాంట్రాక్ట్ అట్లా, కాంప్రహెన్సివ్ మెడికల్ కాంట్రాక్ట్ అని అంటాం ఏఎంసీ సిఎంసీ అంటే. సో అవి లక్షల్లోనే ఉంటాయి, మరి కోట్లలో మెషిన్లు కాబట్టి వాటికి లక్షల్లో ఉంటుంది. సో అలా మెయింటైన్ చేస్తున్నాయి కదా, క్వాలిటీ డెలివరీ అయ్యేది. మరి ఇంకోటి శ్రీలక్ష్మి గారు, ముఖ్యంగా అంటే ఇప్పుడు మీరు యువర్ ఫాండ్ ఆఫ్ టెక్నాలజీ, ఎంత కొత్త టెక్నాలజీ ఎక్కడ ప్రపంచంలో ఉన్నా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు, యూ హ్యావ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్. సో యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏంటంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈ రంగంలో వచ్చే టెక్నాలజీని మీరు ఎట్లా ఇన్వెస్టేజ్ చేస్తున్నారు, ఎటువంటి టెక్నాలజీ రావచ్చు, ఎటువంటి మిషన్స్ వస్తాయి అనేది మీరు అంటే వాట్స్ యువర్ విజన్? ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా ఏఎంసీ సిఎంసీ అని, ఇప్పుడు కాంప్రహెన్సివ్గా అంటే ఒకటే దాంట్లో అన్ని వచ్చేటట్టు అది ఈజీ అవుతుంది. అప్పుడు వాటి మీద ఎక్కువగా మీరు మెయిన్, ఇప్పుడు 4 మెషిన్స్ ఉంటే 4 ప్రొసీజర్స్ చేయాలి డిఫరెంట్. వాటికి మనం ఏఎంసీ సిఎంసీ సపరేట్గా కట్టాలి, అలా కాకుండా ఒకటే దానికంటే తక్కువ కాస్ట్ అవుతుంది. సీ వెన్ కాస్ట్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఈజీ అయినప్పుడు మనం పేషెంట్స్కి కూడా ప్రైస్ని కూడా ర్యాషనలైజ్ చేయొచ్చు, అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా అందుబాటులో మనం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అదొకటి, ఎందుకంటే ఇది ఒకటి ఓన్లీ ఏదో గ్లాసెస్ తీసేసేది ఏదో ఒక ఫ్యాన్సీ లాగా చూడకపోయినా కొన్నిట్లో అవసరం కదండి. ఇప్పుడు కొన్ని రెటినాదే ఉందనుకోండి, డయాబెటిక్ రెటినోపతితో బ్లైండ్ అయ్యారు, సర్జరీ చేయాలి, అది మెషినే. సో వాటిలో అప్పటి మీదకి ఇప్పటికి బాగా అడ్వాన్స్ అయ్యాయి. సో అట్లా అలాగే డయాగ్నోస్టిక్స్ కూడా. సో డయాగ్నోస్టిక్స్ కనుక ఇంకా ఇంప్రూవ్ అయినప్పుడు ఈ ప్రొసీజర్స్లో కూడా అవుట్కమ్ బెటర్ అవుతుంది. సో రానున్న రోజుల్లో ఇలాంటివన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఇంకా అంటే మనకు తెలియదు, ఇంకా బయట వెనుక R&D అవుతూనే ఉన్నాయి, ప్రతిదానికి వాళ్ళు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. సో మేబీ అనదర్ డికేడ్ ఇంకా దీని బెస్ట్ డయాగ్నోస్టిక్స్ వల్ల బెటర్ స్క్రీనింగ్ జరిగినందువల్ల మనం వాళ్ళ విజన్ని మనం కాపాడొచ్చు. అంటే ఎస్పెషల్లీ నాకు అనిపిస్తుంది కొంచెం రూరల్ ఏరియాస్లో ఈ ఫార్మర్స్ వాళ్ళల్లో కూడా ఈ డయాబెటీస్ బాగా ఎక్కువ అవుతుంది. ఇదివరకు రోజులు అర్బన్ ఏరియాలోనే ఉండేది, కానీ అర్బన్ వాళ్ళకి ఏంటంటే యాక్సెస్ ఉంటుంది కదా, వాళ్ళకి లేదు. సో రిమోట్గా ఏఏ బేస్డ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా దాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకు కూడా మనం దూరం నుంచే ఎలాగా అంటే ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉండి ఒక సాటిలైట్ దాంట్ నుంచి చిన్న సెంటర్ నుంచి వాళ్ళకు కూడా మనం అందించే అవకాశం ఉంటే వాళ్ళకు కూడా క్వాలిటీ సర్వీసెస్ వాళ్ళని కూడా మనం మంచి మెడికల్ ఫెసిలిటీస్కి ప్రొవైడ్ చేసేది ప్రాబబ్లీ. ఇవన్నీ యూనో కమింగ్ డేస్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది మేడం, ఇప్పుడు రోబోటిక్ ఆర్మ్ కావచ్చు, ఏఐ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, ఇప్పుడు దాంతో ఏమన్నా ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది, ఇంకా నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఇంకా పెరుగుతుంది? ఇప్పుడు ఆఫ్థల్మాలజీలో అయితే ఏఐ గురించి ఆల్రెడీ వచ్చేసాయి, అంటే కొన్ని కొన్ని సెగ్మెంట్స్లో మా దాంట్లో గ్లకోమా కావచ్చు,
అంటే ముందుగా ఎవరికి వస్తుంది, ఇప్పుడు వచ్చినాక చేయడం వేరు, వచ్చే ముందే దాన్ని పసిగట్టడం కదా. సో అట్లా కొన్ని ఏఐతో నుంచి మనం చేసే అవకాశం ఉంది. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే సైట్ కావచ్చు, ఇట్లాగే కొన్ని డిసీజెస్ కావచ్చు. సో ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ వీళ్ళకి ఇంకా బెస్ట్ ఉంటుంది, ఇంకా ఎక్కువగా అది ఇంకా ప్రెసిషన్ పెరుగుతుంది కదా, అప్పుడు డెసిషన్ మేకింగ్ ఇంకా బాగుంటుంది. సో డెఫినెట్లీ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్. అంటే మనం ఇంకా అవి వాళ్ళతో వర్క్ చేయాలి. ఒకళ్ళిద్దరు అడిగారు కానీ మేము అవి అన్ని బాగా ఎక్స్పెన్సివ్ అండి ఇప్పుడు కరెంట్లీ. మేబీ కొంచెం ఇదైనాక అది కూడా తగ్గిందంటే, సో ఏఐని కూడా ఇంప్లిమెంట్ చేసామంటే మేబీ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చూడాలి. ఎందుకంటే అల్టిమేట్గా అదే కదా, పేషెంట్స్ అనుకుంటారు వీఆర్ బీయింగ్ రాబ్డ్ అనుకుంటారు. కానీ ఇక్కడ కాస్టింగ్ పెరగడం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొంచెం చాలా మార్పు వచ్చింది. ఫాల్స్ క్లెయిమ్స్ ఇప్పుడు వాళ్ళకేంటంటే ఫాల్స్ క్లెయిమ్స్ వాళ్ళు దాన్ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుంది అంటే మేము చూసిన దాంట్లో ఎవరైతే ఫాల్స్ క్లెయిమ్ చేస్తారో వాళ్ళు బాగానే వచ్చేస్తాయి. జెన్యున్ అవసరమైన పాపం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు విక్టిమ్స్ అవుతున్నారు. ఎప్పుడైనా మెనిపులేటివ్ వాళ్ళ గెలుస్తారేమో నాకు తెలియదు, అలా ఏం కాదు. బట్ వాళ్ళు కూడా కొంచెం మంచి స్క్రూటినీ చేసి కరెక్ట్గా ఎవరికి ఉంది, ఎవరికి చెందాలి అనేది వాళ్ళు కూడా కరెక్ట్గా చేసుకోవాలి. అంటే వాళ్ళ టీంలో ఉన్న డాక్టర్లు కూడా వాళ్ళు మంచిగా ట్రైన్ చేసుకోవాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి కూడా డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ గురించి ఆ డాక్టర్కి అవగాహన లేదు, సో ఆయన ఎలా డిసైడ్ చేస్తాడు ఇది ఫాల్స్ క్రైమ్ అని. సో అట్లా వాళ్ళు కూడా కొంచెం కరెక్ట్గా ఉండాలి. అట్లాగే ఆప్థల్మాలజీలో వాళ్ళకి తెలియనప్పుడు పేషెంట్ ఇష్టపడుతున్నాడు ఈ టెక్నాలజీకి చేయించుకోవాలని, నువ్వు ఇదే చేయించుకోవాలని వాళ్ళు స్ట్రిక్ట్ రూల్ పెడతారు. బిల్లు మీరు దీనికి మీరు ఎలా క్లెయిమ్ చేస్తారు, మీరు ఎలా మీరు చేయకూడదని మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతుంటారు. ఇవేమి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అదొక ప్రాబ్లం. టెక్నాలజీని ఎవరు కాదంటారు, మంచిదే కావాలి. అంటే ఇప్పుడు మంచి కారు ఉంది, రోడ్డు బాగాలేకపోతే అది వేరే విషయం. బట్ రోడ్ టెక్నాలజీ కూడా మన దగ్గర ఇప్పుడు ఇంప్రూవ్ అవుతా ఉంది. అలా ఇంత టెక్నాలజీ ఉండి నువ్వు ఈ ప్రీమియం నేను బాగా కట్టానండి, నాకు ఇన్సూరెన్స్ రావట్లేదని వీళ్ళు ఫీల్ అవుతారు. అదొక చిన్న సెన్సిటివ్ ఇష్యూ అండి. అది వాళ్ళు కూడా ఆలోచించడానికి వచ్చింది చెప్తున్నాను. అంటే ఒకటి, ఇప్పుడు ఓన్లీ కేటరాక్ట్ కి మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది, లేసిక్ లేసర్ వీటి మాత్రం రావదు. రెండు, అంటే ఇప్పుడు కొంత టెక్నాలజీ అంటే ఇప్పుడు లేసిక్ లేజ్ వాటిల్లో కూడా కాస్మెటిక్ ప్రొసీజర్స్ అయినా కూడా ఇండివిజువల్ పాలసీ వాళ్ళకి రావట్లేదు. కానీ కార్పొరేట్స్ లో పనిచేసే వాళ్ళకి వాళ్ళు కొంత స్లాబ్ పెట్టి ఇస్తున్నారు. అయితే కొంతమంది వచ్చి మాకు వాళ్ళకి ఇప్పుడు -7 ఈ కంపెనీలో మీరు ఒక ఎక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళు ఏమంటారు అంటే -7 ఉన్న వాళ్ళకి మేము క్లెయిమ్ మీరు ఎలిజిబుల్ అంటారు. ఈ క్యాండిడేట్కి -2 or -3 కూడా ఉండదు. వచ్చి నాకు 7 చెయ్యి నువ్వు అంటారు, అప్పుడు నాకు బాధ వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ డాక్టర్లు అందరూ డాక్టర్లు తప్పంటారు కదా. మరి ఈ యంగ్స్టర్స్ వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు ఎర్నింగ్ స్టేజ్లో ఉన్నారు. వీళ్ళు వీళ్ళు ఎలా ఫాల్స్గా క్లెయిమ్ చేయమంటారు? నీకు డబ్బు ఉంది, నువ్వు ఎర్న్ చేస్తున్నావు, మహా అంటే ఒక 50,000 or 1 lakh నువ్వు ఇన్వెస్ట్ నీకు రాదు చేస్తావు, నువ్వు ఆ మనీ నర్న్ చేస్తావు కదా. ఇప్పుడు నువ్వు ఫాల్స్ క్లెయిమ్ చేయడం వల్ల వాళ్ళు నిన్ను మా హాస్పిటల్ని స్క్రూటినీ చేస్తారని పక్కకు పెడితే నీకు కూడా అవ్వచ్చు కదా స్క్రూటినీ. రేపు నువ్వు ఫాల్స్ క్లెయిమ్ చేసావంటే నీకు ఎప్పటికీ నీకు ఇట్టు పాలసీయే రాకపోవచ్చు. ఇది వీళ్ళు పిల్లలు తెలుసుకోవాలి. మేమైతే చేయట్లేదండి అది. ఎప్పుడు కూడా వచ్చి మాకు మెనిపులేట్ చేయండి, మా -5 or -10 చేయండి, మా దగ్గర 10 or 10 వస్తుంది. కొంతమంది వచ్చి అడుగుతారు, మేము చేయట్లేదు అది. అది ఇదే ప్రాబ్లం. అందరిలోనే ఉండాలి ఆ జెన్యూనిటీ. డాక్టర్లకే ఉండాలి, డాక్టర్లు దోచుకుంటారు. మరి వీళ్ళు చేసేదేంటి? కొంతమంది అయితే ఒకటి పెట్టి ఒకటి చేస్తారంట. పేషెంట్లకు కూడా దానిలో వీళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయని, వీళ్ళు కూడా ఫ్రీగా అవుతుందని వీళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? అందరిలోనే తప్పు ఉంది కదండి అది. ఇన్సూరెన్స్ వాళ్ళది కూడా తప్పు ఉంది. వాళ్ళు కరెక్ట్గా స్క్రూటినీ చేయాల్సిందే. మరి జెన్యున్ కేసెస్నేమో రిజెక్ట్ చేస్తారు. అది అది ఎక్కడ ఆ కనెక్ట్ని ఎట్లా కరెక్ట్ సెట్ చేయాలి అనేది నేను ఎప్పుడు ఒక పజిల్ నాకు.
ఇంకోటి మేడం, ఇంతకుముందు చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడినా ఏంటంటే, ప్రతి పిల్లల్ని కళ్ళద్దాలు ఉంటే 50% వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 2-3 ఇయర్స్ నుంచి ఎవ్రీ 1 ఇయర్ చూపించాలనుకున్నాం. సో మనం ప్రారంభంలో వాళ్ళకి దృష్టి లోపం ఉందని గుర్తించడం వల్ల మనం కెన్ వి స్టాప్, ఈ ఒక టైప్ ఆఫ్ డ్రాప్స్ వచ్చాయి, టైప్ ఆఫ్ గ్లాసెస్ కూడా వచ్చాయి, రైట్ నౌ వి ఆర్ యూజింగ్ ఇట్. ఎస్ ఎస్ ఎస్, అది కాకపోతే కొంతమందికి బాగా వర్క్ చేస్తుంది, ఆ ప్రోగ్రెషన్ ఆగుద్ది అనమాట. అంటే వాటి క్రైటీరియా ఉంటుంది, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్, ఫ్యామిలీ హిస్టరీ అంటే పేరెంట్స్ కి ఉండి సైట్ ఉండి, లేదా పేరెంట్స్ సైట్లో అయిపోయినా పిల్లలకి ఉండి వాళ్ళకి బాగా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది. 1 ఇయర్ 6 మంత్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తాం వాళ్ళకి అవుతుంది అనగానే ఈ డ్రాప్స్, లేదా మయోపిక్ గ్లాసెస్, స్పెషల్లీ మేడ్ లెన్సెస్, మయోపిక్ గ్లాసెస్ అని వస్తున్నాయి, అవి అమర్చడం వల్ల ఆ లెన్సెస్ వల్ల వాళ్ళకి ప్రోగ్రెషన్ ఎక్కువ, అంటే వచ్చింది పోదు, బాగా హై పవర్ రాదు. యాక్చువల్లీ యుఎస్ అక్కడ ఆర్థో కే లెన్సెస్ అని వచ్చాయి, అవి ఓవర్ నైట్ వేర్ చేస్తారు, నెక్స్ట్ డే వాళ్ళు ఏం పెట్టకుండానే కనబడుతుంది. కాకపోతే ఓవర్ నైట్ వేర్ చేసే వాళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తుందని భయం. మన ఇండియాలో ఇంకా అవి పాపులర్ కాలేవు, రాలేదు, ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు, బట్ అట్లా కొన్ని కొన్ని వచ్చాయండి. ఇంకో డాక్టర్ గారు, మనకు ఆహారం విషయానికి వస్తే కంటి ఆహారం అనగానే క్యారెట్ గుర్తొస్తుంది. సో క్యారెట్ కానీ ఆకుకూరలు కానీ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుందా? సో కంటి ఆరోగ్యం బాగుండడానికి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బాగుంటుంది? క్యారెట్ ఇలాంటివన్నీ ఇప్పుడు వైటమిన్ ఏ ప్రొవైడ్ చేసే దాని మీద, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకా పావర్టీ లైన్ చాలా బెటర్ అయింది, అంత ముందులో మరీ ఉండేది కదండి. సో ఈ మాల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీలో ఎస్పెషల్లీ వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఎక్కువ ఉండేది, అందుకని ఆ లోవర్ సోషియో ఎకనామిక్ సెగ్మెంట్ మైండ్లో పెట్టుకొని ఎక్కువగా గవర్నమెంట్ త్రూ మీడియా చెప్పేది. కానీ అవి తినడం వల్ల కళ్ళజోడు లాగవు, ఏంటి కళ్ళజోడు ఉన్న వాళ్ళకి క్యారెట్ ఇస్తే కళ్ళజోడు పోదు, అది వైటమిన్ ఏకి. సో నేను ఇందాక చెప్పాను కదా, వైటమిన్ ఏ వల్ల మనకి ఇరాప్షన్, మనం డార్క్ అడాప్టేషన్లో హెల్ప్ చేస్తుంది అది. సో నైట్ మస్కగా ఉన్న చీకట్లో కూడా చూడగలుగుతాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రొడాప్సిన్ అనే సైకిల్, దానివల్ల రిసెప్టర్స్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల. సో తింటాం మంచిదే, కానీ అవే అవి వాటి వల్లే అనేది అపోహ, గ్లాసెస్కి దానికి సంబంధం లేదు. రెండోది యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంపార్టెంట్. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ అంటే ఆల్ గ్రీన్ కలర్డ్ ఉంటాయి కదా, టొమాటో, మ్యాంగో, ఎల్లో కలర్స్, వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన ఏమవుతుందంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నింటిలోనూ ఉంటుందండి. సో మనకి కొన్ని ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్స్ అవన్నీ కూడా ప్రివెంట్ చేయబడతాయి. ఇప్పుడు ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఈ సప్లిమెంట్లు ఇచ్చినా అది జనరల్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. సో ఆ రకంగా ఫుడ్ ఇంపార్టెంట్, అంతేగాని ఫుడ్ తోటి అన్ని కంట్రోల్ చేస్తామని కాదు. సో మనకున్న లైఫ్ స్టైల్స్లో యోగా లాగా చేసేసి చేసేంత లేదు కదా. ఇప్పుడు అదేదో అరవిందో ఆశ్రమంలో వాళ్ళు ఎక్సర్సైజెస్ చెప్తారంట, సైట్ పోతుంది అంత అని చెప్పేవాళ్ళు. అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళు తినే ఆహారం చెప్పినట్టు అన్నీ డిఫరెంట్, సెమీ కుక్డు, అండర్ కుక్డు, అంటే కొన్ని పచ్చివి తినడం వల్ల అదే దాని యాంటీ ఆక్సిడెంట్స్ పోవు అని, ఎంత కుక్ చేస్తే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పోతాయి. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. సో ఇంపార్టెంటే ఇలాంటి తినడం, కానీ ఇవే వైట్ వల్లనే ఏది రాదు అనేది మటుకు అపోహ. ఇంకోటి మేడం, అంటే మనం పొద్దున్న లేచి వ్యాయామం చేస్తుంటాం, సో అంటే గుండె ఆరోగ్యం కోసం అని, కంటి ఆరోగ్యం కోసం అని, కాళ్ళ ఆరోగ్యం కోసం అని ఉంటాయి కదా. ఇప్పుడు సాధారణంగా కంటి ఆరోగ్యం కోసం అంటే ఏదైనా ఎక్సర్సైజ్ ఉన్నాయా? దగ్గర దూకుడు చూపుడు కానీ, కనుగోలు తిప్పడం కానీ, ఇట్లా డైలీ ఏమైనా యోగాలు చెప్తారు అది అట్లా ఆర్థాప్టిక్ ఎక్సర్సైజెస్. అదే ఇందాక మనం స్క్వింట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అప్పుడు వాటిలో ఆర్థాప్టిక్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు వాళ్ళకి. సో కొన్నిసార్లు కొంతమందికి మజిల్ ఫోకసింగ్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది ఇట్లా కొంచెంసేపు చదవగానే వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది, ఇక్కడ సరిగా ఏమీ ఫోకస్ చేయలేరు.
పిల్లలు వీళ్ళు సరిగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదని వాళ్ళ దెబ్బలు కొడతారు. ప్రాబ్లీ అది ఏమన్నా కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ అంటారు, అది అలాంటిది ఏదన్నా ఉందా అనేది చెక్ చేయాలి. ఒట్టి సైట్ కదా, వాళ్ళ సైట్ కూడా ఉండకపోవచ్చు, జీరో పవర్, ఏం కళ్ళజోడు కూడా పెట్టినా అది తగ్గదు. సో అలాంటప్పుడు కూడా ఈ ఎక్సర్సైజెస్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఫైనల్గా మేడం, ఇంటర్వ్యూ ముగించే ముందు, సో ఇప్పుడు శ్రీలక్ష్మి గారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 6 సెంటర్లు ఉన్నాయి, 1 లక్ష ఆపరేషన్ చేసింది, అధునాతన టెక్నాలజీ హైదరాబాద్ తీసుకొస్తుంది, సో ఇక్కడ తన ప్రిన్సిపల్స్ తో ఐడియాలజీస్ తో హాస్పిటల్ నడిపిస్తుంది. ఎక్కడ కూడా పేషెంట్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, అన్నెసెసరీ అన్వాంటెడ్ చేయకుండా, అది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ లో అంటే మళ్ళీ మేము శ్రీలక్ష్మి గారిని అంటే ఎలా చూస్తాము, వే డు యు వాంట్ టు స్టూడ్ యువర్ సెల్ఫ్, అంటే మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ లో అంటే ఏం చెప్తారు? ఒకటి, ఎక్స్పాండ్ అవ్వడం అనేది, ఇదంతా కూడా అప్పుడు ఈ అర్బనైజేషన్లో ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనే దానికి అవుతున్న అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి, వాళ్ళకి రీచ్లో ఉండడానికని మనం ఎక్స్పాండ్ అయ్యి, అది కూడా ఒక క్వాలిటీ డెలివరెన్స్. మా మోటో అదే, మేము ఎక్కడా కూడా డైల్యూట్ అవ్వకుండా పేషెంట్స్ మీద ప్రెషర్, వీళ్ళకి పేషెంట్స్ వచ్చేసేసి చాలా రెవెన్యూ జనరేట్ చేశారనే ఉద్దేశం కంటే కూడా మెయిన్గా క్వాలిటీ డెలివరెన్స్ ఒక యూనిక్ వేలో. మేము డిఫరెంట్, మా అప్రోచే డిఫరెంట్. సో వాళ్ళకి నమ్మకం, ఇక్కడికి వెళ్తే మాకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు, మమ్మల్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టరు అనే నమ్మకం, అదొక మంచి ఫీలింగ్. ఓకే, రెండోది ఏంటి, అది ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ అవ్వాలనే ఉంది, ఇంకా వేరే సిటీస్ లో కూడా వెళ్ళాలంటే, వేరే అంటే ఇప్పుడు కర్నూలు కావచ్చు, తిరుపతి కావచ్చు, అలా అట్లా విజయవాడలో ఆల్రెడీ వెళ్ళాము. అట్లాగే మన హైదరాబాద్ పక్క చుట్టుపక్కల అంటే నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అది మన హోమ్ టౌన్ అనుకోండి. కాకపోతే మంచి డాక్టర్స్ టీం ఉంటేనే మేము పెడతాం అది. సో రెండో పాయింట్ ఏంటంటే, నాకు నా డ్రీమ్ ఏంటంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ లాగా చేయాలి. సో ఆ ఇన్స్టిట్యూట్లో ఏంటి, సో ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇందాక అనుకున్నాం ఎల్వి ప్రసాద్ లాంటి ఇన్స్టిట్యూట్స్, వాళ్ళు ట్రైన్ చేస్తారు డాక్టర్స్ని, ట్రైన్ చేస్తారు సర్టెన్ సబ్ స్పెషాలిటీస్లో, అలాగే టెక్నికల్గా కూడా టెక్నీషియన్స్ ట్రైన్ చేస్తారు, ఓటీ టెక్నీషియన్స్ కింద అట్లా నర్సెస్ని ట్రైన్ చేయడం, అదొక కోరిక ఉంది. సో ఒక ఇన్స్టిట్యూట్ చేయాలి అని, అదొక మైండ్లో, అదొక ప్లాన్లో అదొకటి ఉంది అన్నమాట. సో దాంట్లో ఏమవుతుంది, రీసెర్చ్ ఓరియంటెడ్గాను ప్లస్ చారిటబుల్గా కూడా చేయడం. చారిటబుల్లో ఇక అబ్సల్యూట్ ఫ్రీ సర్జరీస్ అవుతాయి, ప్లస్ టీచింగ్కి అనుకూలంగా ఉంటుంది అలాంటి సెటప్. సో అది డ్రీమ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీలక్ష్మి గారు. మీ విజయగాథ ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం. ఒక మహిళగా ఇంత పెద్ద హాస్పిటల్ స్థాపించడం కావచ్చు, ముఖ్యంగా అన్ని హాస్పిటల్తో భిన్నంగా అంటే మీ ఐడియాలజీ, మీ ప్రిన్సిపల్స్తో ఈ హాస్పిటల్ నడిపించాలనే ఒక బలమైన కోరిక, ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంటు చిరునవ్వుతో వెళ్ళాలనే ఒక కోరిక మీకు. సో యు ఆర్ నాట్ ఆంబిషియస్ అబౌట్ ఎక్స్పాన్షన్ ఆర్ రెవెన్యూస్. సో ఇది ఒక డాక్టర్లపై ఒక గౌరవాన్ని కల్పిస్తుంది. సో మీలాంటి డాక్టర్లే ఈ సమాజానికి కావాలని కోరుకుంటూ, సో వీవర్స్, ఇది ఈ వారం హెల్త్ కేర్ విజినేజ్ ప్రోగ్రామ్. వచ్చే వారం మరో కేసుతో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెట్రాస్ వంటివి.